బొమ్మ తెచ్చిన చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా కంచరే గీ తీపివాలే లచ్చుమమ్మా

గొంతులో ఎక్కడ కూడా కొంచెమన్నా ఆ స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగే లేదు సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతుంది పోలీస్ హోంగార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం తర్వాత సింగింగ్ అంటే ప్రాణం ఓ వెలిగే వెన్నే చల్లని జాబీలమ్మా తెల్ల మల్లేలమ్మా ఇరబోసిన జాజే కొమ్మ మా అమ్మాడన్నా కనిపించిందా పిల్లలకి కంపల్సరీ అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా ఉండాలి మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ చెల్లె పెంచింది మేడం నన్ను హాలిడేస్ వస్తాయి పిల్లలు ఉంటారు అందరూ అమ్మమ్మ నానమ్మ అని వెళ్తూ ఉంటారు నా పిల్లలు అక్కడే ఉండిపోతారు ఎవరు ఫోన్ చేసి వాళ్ళందరినీ అడుగుతున్నాం అమ్మ ఫోటో ఉందా మీ దగ్గర లైఫ్లో ఎన్నో టర్నింగ్స్ తీసుకొని తీసుకొని ఎక్కడ అయిపోయారు మీరు రేలారే రేలాలో కూడా పాడారని చెప్పి విన్నాము ఎప్పుడు అండి ఏ ఇయర్లో వెళ్ళారు ఎలా వచ్చింది అవకాశం అన్ని డిస్ట్రిక్ట్లలో కాంపిటీషన్స్ పెట్టారు ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెమరీస్ దాకా పార్టిసిపేట్ చేశారు టాప్ ఫైవ్ లో నేను ఒక్కదాన్ని పోలీస్ కళా బృందంలో సింగర్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ వచ్చినప్పుడు మా నాన్నమ్మ బాగా కనెక్ట్ అయింది అంటే అమ్మ లేదు ఎలా బతుకుతారు ఎలా చూసుకుంటారు అనే బాధపడ్డాను నిజాంబాదు కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ కొంచెం ఫీలింగ్ ఉంది అనమాట వాళ్ళకి మీరు పాడిన మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం చెప్తారు ఎక్కువ మా మేడం అమ్మ నాన్న పాటలు చాలా పేరు తీసుకొచ్చి పెడతాయి బాధ కలిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్ లో కానీ చాలా మంది ముసలి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారో తెలుసా తన ఒక సింగర్ తను హోంగార్డ్గా తన విధులు చక్కగా నిర్వర్తిస్తూ అదేవిధంగా పోలీస్ కళా బృందం ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే తన పాటల రూపంలో తన గొంతు ద్వారా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా తన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ రేల రేలాలో తన పాటల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న సీత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇంకెందుకండి ఆలస్యం తనతో మాట్లాడి మంచి మంచి పాటలు తన నోటి ద్వారా మనం ఇప్పుడు వినేద్దాం నమస్తే సీత గారు నమస్తే మేడం ఎలా ఉన్నారండి బాగున్నానండి సీత గారు మీరు జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇంట్లో మాత్రమే హౌస్ వైఫ్ గా ఉంటూ వండి పెడుతూ అన్ని రకాల పనులు చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్లో మాత్రం బయటికి వచ్చి జాబులు చేయటం కానీ బిజినెస్లు కానీ ఇంట్లో సేమ్ టైం ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటున్నారు ఇదంతా కొంచెం కష్టమైన పని మీరు అంటే ఇప్పుడు హోమ్ హోంగార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే కదా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం తర్వాత సింగింగ్ అంటే ప్రాణం ఓకే కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మందికి నచ్చిన ఫీల్డ్ లో కంటిన్యూగా చేసుకునే అదృష్టం చాలా మందికి ఉండేది ఉండదు సో నాకు స్టార్టింగ్ సింగింగ్ ఇష్టం కాబట్టి దాని పర్పస్ హోమ్ గార్డ్ గా ఒక పోలీస్ కళాబందర్లో నాకు పోస్టింగ్ రావటం అట్లా ఎలాగో జనాలకు వెళ్తున్నాము మనం చేస్తున్న పనికి తగ్గట్టు జనాలకు ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం నా వంతు ప్రయత్నంగా ముందుకు వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఇష్టమైన పని కదా కష్టపష్టం అనిపిస్తుంది ఏ వయసు నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారండి చిన్నప్పటి నుంచి మేడం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి పాడడం అలవాటైపోయింది ఏదో ఆ ఇప్పుడు ఇంత తియ్యటి గొంతు మా ముందు లైఫ్ ఓకే ఓకే అంటే మీకు పాడటం ఎలా అలవాటైంది ఎవరైనా చూసి పాడాలి అనిపించిందా లేదంటే ఎట్లా అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఇంట్లో అమ్మ పాడేదని ఇంట్లో అందరు చెప్తారు మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ పాడేది అలాగే మా అమ్మ వాళ్ళు ఏడుగు చెల్లెళ్ళు అమ్మలు అందరు పాడతారు మేబీ అమ్మ జీన్స్ అనే అనుకుంటున్నా అంతే అంతే నిజంగా ఖచ్చితంగా మన బ్లడ్ ఎక్కడో ఒక దగ్గర జీన్స్ లో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అవును మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికీ ఉంది ఉంది అమ్మ వాళ్ళ సైడ్ ఓకే ఓకే సహా మీరు అంటే వాళ్ళ ద్వారా ఏమైనా సాంగ్ నేర్చుకున్నారా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అంటే అంటే స్కూల్లోనే స్టార్ట్ చేయడం అమ్మ దగ్గర నుంచి అంటే ఏం నేర్చుకోలేదు అమ్మ యాక్చువల్లీ అమ్మ లేదు నాకు వన్ ఇయర్ అప్పుడు అమ్మ చనిపోయింది ఓకే సో అమ్మ మీ అమ్మ ఇలా పాడేది అలా పాడేది అని అట్లా చెప్పడం మేబీ అదే అయినొచ్చు అలా పాటలు పాడుకుంటూ ముందుకు వచ్చేసే ఓకే అంటే మీకు అమ్మ లేదు అమ్మ పాటలు పాడేది అమ్మ కోసం నేనేమైనా పాట పాడాలి రాసుకోవాలి ఇలా పాడాలి అట్లా ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా రాసుకోవాలంటే ఎప్పుడు అనుకోను కానీ అమ్మకు సంబంధించిన ఏ సాంగ్స్ వచ్చినా కూడా చాలా ఎమోషనల్ అయిపోతాను ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి ఒక పాట కాస్త మనకి రిలీఫ్ ఇస్తుంది అమ్మని తలుచుకోవడానికి అవును ఎన్ని పాటలు వాడుకున్నా అమ్మ పాట వాడుకుంటే ఆనందం వేరే ఒక పాట అమ్మ గురించి ఏదైనా మాకోసం పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం అమ్మా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం వెచ్చని నీ కడుపున మోసి పిలకట్టని ప్రేమను చూపి ప్రాణవాయు అందించె స్పందించే తల్లి మనాలన తీర్చే తల్లి ఎంత గుండే అమ్మా ఎంత గుండే అందుకే జగతిలా ఉండే నాకన్ని మోక్షము నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే ఎంత చక్కగా అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అసలు మీ నోటి అందరం నోటి మాట ద్వారా ఏదో రకంగా చెప్తాం మీరు అసలు పాట రూపంలో చక్కగా చెప్పు చెప్తున్నారు అసలు అందులో పదాలు కూడా ఎంత చెప్పినా నిజంగా అమ్మకు మనం తక్కువే ఈ పాట యాక్చువల్లీ సాయిచింద్ అన్న చనిపోయారు కదా అన్నే రాసిన పాట ఇది అన్నని పాడేది సాంగ్ ఓకే చాలా మొత్తం సాంగ్ అంతా వింటే మనం తెలియకుండానే కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతాను పాటలన్నీ అమ్మ పాటలకి ఎత్తు ఇది ఒక హ్మ్ ఏడ్ అన్నమాట చాలా ఎమోషనల్ గా ఉంటుంది సాంగ్ మొత్తం అంటే ఎక్కడ ఎలా పాడాలి హైకి వెళ్తుంటే లో అంత కరెక్ట్ గా అసలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంత ఎమోషనల్ సాంగ్ అయినా కూడా ఆ వాయిస్ లో ఎక్కడో అట్లా సన్నగా గొంతు అది నేర్చుకున్నారా మీరు సంగీతం ఏమైనా లేదు మేడం సంగీతం నేర్చుకోలేదు ఆలోచన ఉండే గానీ అవకాశం రాలేదు ఓకే ఓకే అంటే విలేజ్ లో కదా అది నేర్పించడం ఆ టైంలో ఎవరికి తెలియదు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీకి పెద్దగా అవగాహన లేదు వీటి మీద కాబట్టి అంత అవకాశం రాలేదు ఓకే మీ హస్బెండ్ వాళ్ళు అంటే పెళ్లికి ముందు నుంచే చిన్నప్పటి నుంచే పాడుతున్నారు కదా అప్పుడు తనకు చెప్పారా ఇలా అంటే సాంగ్స్ పాడుతుందని వాళ్ళకి తెలుసా వాళ్ళు ఎలా అన్ని తెలుసు చెప్పి అంటే చెప్ ముందే తెలుసు అనమాట అంటే మాకి దూరం రిలేషన్ తను తమ్మ వాళ్ళ కొడుకు ముందే తెలుసు యాక్చువల్లీగా మా అత్తమ్మ కూడా మంచి సింగర్ కాబట్టి మా ఆయన కనెక్ట్ అయిపోయారు మీ అత్తమ్మ కూడా సింగర్ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం సింగర్స్ ఏ ఉన్నారు అయితే ఓకే మంచి సపోర్ట్ ఉంటది అయితే మీకు ఇంకా సపోర్ట్ ఉంటది ఎక్కువ మా మామయ్య సపోర్ట్ ఇంట్లో ఓకే అంటే మా నాన్నకి వాళ్ళకి దూరం రిలేషన్ గానీ నాకు సొంత నాన్నకంటే ఎక్కువ అన్నమాట అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ లేని లోటు మావయ్య బ్యాలెన్స్ చేశారు ఈ రోజు వరకు సూపర్ నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు అట్లా అవును ఆ అత్తవారింటికి వచ్చిన తర్వాత ఎంత అమ్మలా చూసుకున్నా అది బ్యాలెన్స్ అవ్వదు నిజంగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారంటే మీ అదృష్టం అనే చెప్పాలి నాకు పిల్లలు డ్యూటీ కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది అని ఇటువైపు కొంచెం రావడానికి నేనే ఆలోచిస్తున్నాను కానీ ఇంట్లో ఎప్పుడు సపోర్ట్ ఉంది ఓకే మీరు రేలారే రేలాలో కూడా పాడారని చెప్పి విన్నాము ఎప్పుడు అండి ఏ ఇయర్ లో వెళ్ళారు ఎలా వచ్చింది అవకాశం అది టూ థౌజండ్ టెన్ లో మేడం అంటే అన్ని డిస్టిక్ లలో కాంపిటీషన్స్ పెట్టారు కాంపిటీషన్స్ ఆ టైం లో సెలక్షన్స్ అయినాయి నిజామాబాద్ లో అందులో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అందులో టాప్ ఫైవ్ లో నేను ఒక్కదాన్ని అనమాట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో మీరు టాప్ ఫైవ్ లో సూపర్ అండి ఫైవ్ ఎపిసోడ్స్ చేశాను తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ అపెండిక్స్ అయ్యి అక్కడ నుంచి డ్రాప్ అయ్యి మధ్యలో వెళ్ళిపోయాను ఫైవ్ ఎపిసోడ్స్ చేశాను అందులో ఓకే ఓకే ఎలా ఉండే అంటే మీరు స్టేజ్ పైన పాడడం అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కెమెరా స్టేజ్ మేకప్ ఫస్ట్ టైం లైఫ్ లో ఓకే ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు బాగుంది మేడం ఎందుకంటే నిజంగానే మట్టిలో అంటారు కదా అలాంటి వాళ్ళు ఎంతో మంది సింగర్స్ ని ఒక్క చోట చూసరికి అంటే మనకు అనిపిస్తుంది కదా నేనే తోపు అని ఫీలింగ్ వస్తుంది కదా అవునవును అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా అనిపించిందా ఓకే ఎవరికి ఎవరు తీసిపోయేలాగా ఉండేది కదా అనమాట అందరు ఇంకోటి ఏంటంటే మేము పాడుతున్నాం టాలెంట్ ఉందని ఎవరు కూడా పొగరుగా ఉండేటోళ్ళు కదనమాట అందరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక్క తల్లి పిల్లలాగా అందరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం డైరెక్టర్ సార్ గానీ బాగుండేవాడు యాంకర్ ఉదయ్ బాన్ అక్క గానీ చాలా ఫ్రెండ్లీగా అంటే అది ఒక షూట్ లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు ఉన్న త్రీ ఫోర్ మంత్స్ అదొక ఇల్లు లాగా

జరుగుతూనే ఉంది జనరల్ గా ఎవరైనా అంటే నార్మల్ గా పాడటం వేరు ఆడుతూ పాడుతూ అలా పాడేస్తుంటాం అందరి ముందు అయినా సరే ఒక స్టేజ్ పైకి వెళ్ళి అంటే తెలియకుండానే భయం అనేది వస్తుంది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంటాం అట్లా అనిపించలేదా మీకు స్టార్టింగ్ రెగ్య ఫస్ట్ కదా మేడం అది కెమెరా గాని అదంతా ఫస్ట్ టైం కాబట్టి ఒక్కసారి సాంగ్ పాడుతూ మధ్యలో మర్చిపోయినా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయించారు ఓకే అంతకు మించి ఇప్పటిదాకైతే ఎక్కడ కూడా అంటే పోకపోవడం తర్వాత విషయం పోయిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసి వచ్చినవే ఉన్నాయి ఓకే ఏం పాట మీరు అక్కడ పాడింది మర్చిపోయింది అది రాగిపల్లోరింటికాడా అని ఒక్కసారి పాట రాగిపల్లోరింటికాడా రంగురట్నం బాయి కాడా రింటికాడా రంగురత్నం బాయి కాడా నక్కుబోసిన నల్ల రేఖ ఒక్క సెక్క సేతును దేవుడో దేవుడో జందారుడా రాగిపళ్ళోరింటికాడా రంగురత్నం వాయి వైకాడ నక్కుబోసిన నల్లరేఖ ఒక్క సెక్క లాయరో నాయనో నారాయణాని నీమి సేతును దేవుడో దేవుడో జెందారుడా ఎల్ల నావులు గట్టుకోని ఏటిగడ్డుకు నువ్వు పోతే ఎల్ల నావులు కట్టుకోని ఏటిగడ్డుకు నువ్వు పోతే సన్న బియ్యం సిన్నిసేపలు నీకు సర్ది రెత్తురో నాయనో నారాయణాని నీ సేతును దేవుడో దేవుడో జెందారుడా ఎక్కడ మర్చిపోయారు పదం ఇందులో అది లాస్ట్ చిన్న ఉంటది మర్చిపోయింది ఏమన్నారు అప్పుడు గెస్ట్లు అక్కడ ఏంటంటే మేడం సాంగ్ కరెక్ట్ పాడిందా లేదన్నది కాకుండా వాయిస్ బాగుందా లేదా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట రేలా రేలా అంత సక్సెస్ కావడానికి అంతమంది సింగర్లు ఇవాళ లైఫ్ లో సెటిల్ కావడానికి మెయిన్ ఆ వాయిస్ ఎలా పాడారన్నది మరకు మాత్రమే చూస్తారన్నమాట దాంట్లో ఇక్కడ మిస్టేక్ ఏంటి ఈ పాటకి సాంగ్ సెట్ అయిందా లేదా చూసేవాళ్ళు ఓకే ఇలా కాబట్టి చాలా మంది గేటిన్ అయిపోయి మీకు వాళ్ళ దగ్గర నుంచి అంటే కాంప్లిమెంట్స్ ఆ రోజు అశోక్ తేజ సార్ ఉన్నారు గోరటి వెంకన్న సార్ ఉన్నారు ఇంకా శ్రీధర్ అని చెప్పేసి ఫిల్మ్ డైరెక్టర్ సార్ అట ఆయన అంటే వీక్లీ ఒకరు గెస్ట్ ఓకే ఆయన అన్నారు గోరటి వెంకన్న సార్ వచ్చేసి వీళ్ళకంటే వీళ్ళ తాతలాగా వాడుతున్నావు ఉన్న వాళ్ళందరికంటే అని చెప్పి ఒక మాట సార్ వచ్చేసి తొమ్మిది నెలలు కడుపులో మోసిన మీ అమ్మని వందేళ్ళు నీ గొంతులో పెట్టుకొని గాయన్ లాగా ముందుకు సాగిపో అని చెప్పారు నిజంగా చాలా మంచి ఆయన తర్వాత ఈయన శ్రీధర్ సార్ వచ్చేసి ఈ వాయిస్ దొరకక చాలా మంది బాంబె తెచ్చుకుంటున్నారు సింగర్స్ అని చెప్పేసి అన్నారు నిజంగా అసలు మర్చిపోలేరు కదా లైఫ్ లో ఎప్పటికీ ఉదయవానికి సిటీ పిల్ల సిటీ పిల్ల అని పిలిచేదనమాట ఇక్కడ మీది ప్రాపర్ అనే సందర్భంలో అడిగితే మాది నిజామాబాద్ అక్క అంటే నిజామాబాద్ ఎక్కడ అని అడిగారు నిజామా సిటీ అక్క అని చెప్పాను ఇక స్టేజ్ మీద అలా సిటీ పిల్ల వస్తుంది సీటు కొట్టది అని చెప్పేసి చెప్పేది అనమాట చాలా ఫన్నీగా చాలా అంటే అందరము కాంపిటీషన్ గా తీసుకునే సేమ్ టైం అందరం ఫ్రెండ్లీగా కూడా ఉండేవాళ్ళం ఓకే అంటే ఆన్ స్క్రీన్ ఓకే ఆఫ్ స్క్రీన్ కూడా అంటే సార్ వాళ్ళు అందరూ నార్మల్ గా ఇలానే మాట్లాడుతుంటారు ఇలాగే బ్రేక్ వచ్చిందంటే అది అక్కడ ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాం మేడం పాడతేయడం మర్చిపోతుంది కింద దిగితే అందరం అప్పుడు సెవెంటీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళమే కాబట్టి ఏజ్ చిన్న పిల్లలు అందరూ చిన్నపిన్టీ నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు మీకు మ్యారేజ్ అయిందా లేదు లేదు అందరం చిన్న పిల్లలు కాబట్టి కోతి చేస్తలు ఎక్కువ అందులో అప్పుడు ఇంత పెద్ద స్మార్ట్ ఫోన్ లేవు కాబట్టి చిన్న నోకే ఫోన్స్ ఏమన్నా ఉండేది ఆ టైంలో నా దగ్గర ఫోన్ కూడా లేదు అక్కడ నుంచి డైరెక్ట్ సార్ దగ్గర దగ్గర తీసుకొని మావయ్యకి చేసి మాట్లాడేదాన్ని అన్నమాట నాన్నకి అట్లా అప్పుడు అంతా కొద్దిగా నవ్వుకోవడము సరదాగా ఏదో ఆడుకోవడము అంత ఇలా సరదాగా ఉండేది అనమాట అట్లా ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు ఆ బాండింగ్ నడుస్తుంది ఓకే రేలర్ రేలా కూడా చాలా జరిగినాయి కదా సీజన్స్ మీరు ఏ సీజన్కి వెళ్ళారు అది లాస్ట్ మేడం ఓకే ఓకే మళ్ళీ ఉంటే ట్రై చేసే చేసేవాళ్ళ మరి మీరు ఆ డెఫినెట్ గా చేసేదాన్ని సార్ కూడా నెక్స్ట్ మళ్ళీ అనుకుంటున్నాం సీత నువ్వు ప్రిపేర్ గా ఉండని కూడా చెప్పారు ఈ మధ్య కాలంలో మీకు ఏమనిపించింది అంటే లాస్ట్ వరకు కంటిన్యూ అయి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది మధ్యలో డ్రాప్ అయిపోయినా అని అట్లా అనిపించింది చూద్దాం ఈ రోజు వరకు కూడా అలాగే వెయిట్ చేస్తున్నా చేస్తూనే ఉంటా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేంత వరకు ఓకే మీకు ఏం రాలేదా అంటే ఇప్పుడు నార్మల్ గా మనం విలేజ్ లో తిరుగుతూ పాడుకోవడము అదంతా వేరు ఒక ప్రోగ్రామ్ కి రేల అంటే మామూలు ప్రోగ్రామ్ ఏం కాదు చాలా మందికి అవకాశాలు వచ్చాయి ఆ ప్రోగ్రామ్ ద్వారా మరి మీకేం రాలేదు ఆహా ఏం రాలేదు నా సిరీస్ లో వాడిన వాళ్ళు చాలా మటుకు ఒకళ్ళు ఇద్దరు సెటిల్ అయ్యారు తప్ప అందరూ ఇక అంతే ఓన్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి నడిపించుకోవడం వ్యవసాయం చేసుకోవడం లేదా జాబ్ చేసుకోవడం ఇలా సెటిల్ అయిపోయారు ఓకే పాటలు పాడుతున్నా ఏదో నార్మల్ గా నాకు ఇంట్లో అందరు పాడుతున్నారు నేను పాడుతున్నా అట్లా కాకుండా నేను దీంట్లో ఈ ప్రొఫెషన్ లో పైకి వెళ్ళాలి ఇంకా బాగా అట్లా అనిపించిందా వెళ్లాలన్న ఆలోచన ఉందా మీకు ఇప్పటికీ ఉంది ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఉంటది ఉంది యూనిఫామ్ సర్వీస్లో అయినా ముందుకు వెళ్ళాలి లేదంటే మైక్ పట్టుకున్నాను కదా దీంట్లోనన్నా ముందు రెండిట్లో ఏదో ఒక దాంట్లో గెటిన్ అవ్వాలని కసి అయితే బాగా ఉంది ఓకే ఎవరికి చెప్పని విషయం మీకు చెప్పండి మీకు అంత కసి ఉంది అంటారు కదా భగవంతుని మనం మనసులో అనుకుంటే గట్టిగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుస్తాడని మీ కోరిక నెరవేరాలని నేను మా ప్రేక్షకుల తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మేడం జాబ్ విషయానికి వస్తే హోమ్ గార్డ్ అంటే అసలు జాబ్ ఎలా ఉంటుంది రిస్క్ తో కూడుకున్న పన ఎలాంటి ప్రోగ్రామ్స్ వెళ్లాల్సి ఉంటుంది అవన్నీ ఒకసారి హోమ్ గార్డ్ పోలీస్ అన్నది వేరు కాదు మేడం రెండు సేమే డిజిగ్నేషన్ కొంచెం తేడా ఉంటుంది యూనిఫామ్ సర్వీస్ అయితే ఒకటే ఓకే ఈవెన్ కాన్స్టేబుల్ అయినా ఎస్పీ అయినా ఏ ఆఫీసర్ అయినా హోమ్ గార్డ్ అయినా ఈ డ్యూటీ ఉందంటే ఆ డ్యూటీకి అందరం ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటే ఒక్కో చోటికి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికెళ్లాలని ఒక లిస్ట్ తయారు చేస్తారు ఆ లిస్ట్ ప్రకారం ఎంతమంది ఆఫీసర్స్ ఉంటే అందరూ అందరం వెళ్ళిపోవాలి డ్యూటీ చేసుకొని యథావిధిగా రావాలి ఎందుకని కంప్లీట్ గా రాయలసీమ బిడ్ అయ్యి కంప్లీట్ ఇటు వచ్చి సెటిల్ అయిపోయారు మరి అది రాసి పెట్టి అంతే అంటారు యాక్చువల్లీ నాది అనంతపురం డిస్టిక్ సింగమల్ల మండలం తరిమెల గ్రామం నాది ఓకే మా ఊరు ఆయన పుట్టి పెరిగినంత టెన్త్ వరకు ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఓకే దాని తర్వాత మా పక్కన పామిడి అని ఒక మండలం ఉంటది అక్కడ ఇంటర్ కంప్లీట్ చేశాను ఓకే ఇంటర్ తర్వాత నారాయణ కాలేజీలో కొద్ది రోజులు వాడిని గా చేసుకుని అక్కడ నుంచి డోర్ డోర్ మార్కెటింగ్ సింధు ప్రమోషన్స్ లో చేసుకుని అలా వస్తూ మా గురువు గారు ఉంటారు శాంత్ కుమార్ అని చెప్పేసి జబర్దస్త్ లో సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాడు నిజామాబాద్ లో అన్నప్పుడు జాబ్ రాకముందు సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే అప్పుడు కొంచెం సంక్షేమ పథకాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా చేసేవాళ్ళు అనమాట అయితే డైలీ పేమెంట్ ఉండేది సమ్మర్ ఆర్లేస్ ఉన్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలి మా సార్ ఇట్లా ఉన్నాయి అన్నారు కదా అని చెప్పేసి నాకు వేరే అన్నయ్య ద్వారా కాంటాక్ట్ అనమాట యాక్చువల్లీ సార్ ఇక్కడ ఉన్నారని తెలియదు మా రిలేటివ్ ఒక లక్ష్మణ్ అని అన్నయ్య కొండ అని ఒకసారి పరిచయం చేస్తే ఆ సార్ నిజామాబాద్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా అక్కడ అష్టగం కదరని సార్ ఉంటాడు మీరు ఎట్లా కలవండి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయంటే అక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ చేస్తూ డైలీ వైజ్ ఇచ్చేది ఒక ఫిఫ్టీన్ డేస్ ఊరికి వెళ్ళడము మళ్ళీ రావటము అట్లా చేస్తూ ఉన్న టైంలో అనుకోకుండా పోలీస్ కళా బృందంలో సింగర్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఎవరు తెలియదు కానీ ఒక పర్సన్ మధుసూదన్ రెడ్డి అబ్బాయి డాన్సర్ తను ఒక అమ్మాయి మంచి వాడుతుంది అనంతపుర అమ్మాయిది మంచి సింగర్ తన వాయిస్ బాగుంటదని చెప్పి చెప్పాడంట ఓకే ఓకే వేరే పర్సన్ కి చెప్తే ఆ పర్సన్ ప్రభాకర్ అన్నయ్య నన్ను రిసీవ్ చేసుకుని తను తీసుకెళ్లాడు ప్రోగ్రామ్ కళా బృందం దగ్గరికి అప్పుడు మధుసూన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఎస్పీ గారు ఉండేవారు నిజామాబాద్ నైన్ లో మేడం ఇది ఆ టైంలో సారు వాయిస్ ఆ ప్రభుకు అన్నయ్య తీసుకెళ్ళి ఇట్లా అమ్మాయి పాడుతుంది సార్ అని అంటే ఓకే అని చెప్పి పాడించారు నేను అనుకున్నాను పేమెంట్ ఇస్తారు ఆటలు పేమెంట్ ఇస్తారు ఆ రోజు యాక్చువల్లీ ఊరు వెళ్ళిపోతున్నాను ఇంకా నాకు స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయింది వెళ్ళిపోవాలని వెళ్లే టైం ఫోన్ వచ్చింది ఇలాగ వెళ్తున్నాను కదా దారిలో ఖర్చులకు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఎక్కడ పంపకండి అది పెద్ద యూనిఫామ్ అవన్నీ చూసరికి ఆ కొంచెం భయం అనిపించింది ఎట్లా తీసుకొచ్చారు ఏంటిది నేనే తప్పు వాడాను అని కొంచెం భయపడ్డా తర్వాత చాంబర్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇలాగే మాట్లాడుతూ సాంగ్స్ రెండు సాంగ్స్ పాడిన తర్వాత ఈ అమ్మాయిని అసలు వదలకండి అని చెప్పి జగన్మోహన్ సార్ అన్నారు ఎస్పీ గారు సార్ నేను ఏం చేయలేదు సార్ నేను వెళ్ళిపోతా అని అన్నప్పుడు లేదమ్మా గార్డ్ గా నీకు జాబ్ ఇస్తున్నాము ఫోర్ మంత్స్ పడుతుంది నోటీస్ పిల్ల పడుతుంది రావడానికి రావడానికి అంతవరకు నా జీవితం నుంచి నీకు హోంగార్డ్ ఇప్పుడు శాలరీ ఎంత ఉందో అంత నేను ఇస్తాను నువ్వు అక్కడ అంటున్నావు కదా నీ పేరెంట్స్ ఉన్నారని అడిగారు అమ్మలేస్తారు చిన్నప్పుడు చనిపోయింది నాన్న తమ్ముళ్ళు అని అన్నాను ఇక్కడ ఉండడానికి ఏమైనా ప్రాబ్లం అంటే ఎలాగో వస్తూ పోతున్నాను కదా వాతావరణం అలవాటు పడిపోయింది వెళ్ళేటప్పుడు బాధ అనిపించింది కానీ అందుకనే రాసి పెట్టుంది సారి ఒక క్వార్టర్ అలర్ట్ చేయించారు నా కోసం నాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నిజామాజాంబాద్ చేసిన తర్వాత అక్కడనే ఉండిపోవడం ఫోర్ మంత్స్ తర్వాత జాబ్ రావడం త్రీ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఇక నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగిపోయింది చాలా మంచి మూమెంట్ కదా మీరేమో తప్పు భయపడిపోయారు అది చూస్తే పూర్తిగా రివర్స్ అయిపోయింది మనకి దీని గురించి పూర్తిగా చెప్పలేదు అదేం తెలియదు ఒట్టిగా సింగింగ్ అని అన్నారు కదా అని చెప్పేసి ఆ పర్పస్ అంటే తాటు పాడుతున్నాము పాట వరకే ఆ ఫీలింగ్ ఉండింది అనమాట సార్ చాలా ప్రేమగా మాట్లాడి ఇట్లా కదా అట్లా అని చెప్పి మంచిగా సమధాయించి బుజ్జించి చాలా బాగా మాట్లాడేది తర్వాత నాకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వన్ మంత్ కే సార్ రిటైర్మెంట్ అయిపోయారు ఆ తర్వాత ఇంకా ఇక్కడ అయిపోయింది నిజామాబాద్ లో ఏంటి వెంటనే మీకు అదే జాబ్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే ఎవరితో షేర్ చేసుకున్నారు విషయం మా నాన్న చెప్పాను నాన్నకు తెలియదు కదా పాపం సరేలే నాన్న అన్నాడు అయ్యో అంతే తర్వాత ఏంటంటే మనకు చెప్పంగానే ఏమి ఉండదు త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనిఫామ్ వేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న కళ్ళల్లో ఆనందం మంచి మెమొరీ మా నాన్నమ్మ బాగా కనెక్ట్ అయ్యింది అంటే అమ్మలేదు ఎలా బతుకుత ఎలా చూసుకుంటారో అనే బాధపడ్డాను ఈరోజు ఇంకా నలుగురు నేను నువ్వే పోషించే స్థాయికి వచ్చేసావు అని చెప్పేసి చాలా హ్యాపీగా నానమ్మ ఫీల్ అయింది చాలా ప్రౌడ్ ఫీల్ అయి ఉంటారు ఇప్పటికి నానమ్మ నానమ్మ రీసెంట్ గా ఓకే పైన ఆమెకి ఆమెకేందంటే నీకు పెళ్లి అవ్వాలి నీ పిల్లలు చూడాలి అని ఉండే ఇద్దరిని చూసే చనిపో నా కోరిక నెరవేరింది మీ గురించి ఉన్న టెన్షన్ క్లియర్ అయిపోయింది అంతా మీరు సెట్ అయ్యాక ఓకే ఓకే మీ కుటుంబ విషయానికి వస్తే మీ హస్బెండ్ గురించి పిల్లల గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి నాకిద్దరు పిల్లలు మేడం పాప బాబు పాప థర్డ్ క్లాస్ బాబు సెకండ్ క్లాస్ మా సారి నిజామాదు ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తారు అతన్ని కూడా ప్రాపర్ రాయలసీమ అని కడప డిస్టిక్ రిలేటివ్ ఇక నాకు పెట్టిన ప్రైవేట్ జాబ్ కదా అని చెప్పేసి అది ఇక్కడ చేసుకుంటాం ఇక్కడనే సెటిల్ అయిపోయాం ఇద్దరం ఓకే ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అట్లా వెళ్ళటం లేదా అమ్మ వాళ్ళు రావటం లేదా అత్తమ్మ వాళ్ళు రావడం అట్లా ఏదైనా అకేషన్ పర్పస్ డ్యూటీ లాంటి కష్టం మేడం వెళ్ళాలంటే తనకి ఏదైనా పని ఉంటే వన్ డే వెళ్ళడం రావడం అట్లా చేస్తూ ఉంటాడు ఏదన్నా మరి తప్పదన్నప్పుడు వెళ్తా ఉంటాం ఓకే కలిసి ఇప్పుడు జాబ్ బ్యాలెన్స్ చేయడము ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయడము మీకు ఇష్టమైన పని కాబట్టి కష్టం లేకుండా చేస్తున్నా అన్నారు కానీ ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి కుదరదు మీ హస్బెండ్ మీరు ఉండని ఆ టైం అంతా పిల్లలతో స్పెండ్ చేసి అది బ్యాలెన్స్ చేస్తుంటారా చేస్తారు పాప పిల్లలు ఫోర్ థర్టీకి వస్తారు నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఈ ఫైవ్ కి వెళ్తాము జనాలు పొలాలకు వెళ్ళి సాయంత్రమే గ్యాదర్ అవుతారు కాబట్టి ఆ టైం లోనే మనం చూస్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే అక్కడ కన్సల్ట్ పిఎస్ పోలీస్ స్టేషన్ ఉంటదో అక్కడికి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ నుంచి మనకి సెలెక్ట్ చేస్తారు సిక్స్ మెంబర్స్ టీమ్ ఉంటాము ఓకే ఆ టైం లో అయితేనే వాళ్ళు ఎంత సేపు చూడగలుగుతారు మన ప్రోగ్రామ్ ఎయిట్ కి స్టార్ట్ అవుతుంది అంటే ఎయిట్ అంటే విలేజ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు వంట అయిపోతది ఏ సెవెన్ థర్టీ వరకు తినేస్తాది కాబట్టి హ్యాపీగా గా అమ్మలందరూ చాటలు పట్టుకొని వస్తారు విడి చేసుకుంటారు కూరగాయలు తీసుకుంటా కూరగాయలు బియ్యం అవును చాలా బాగుంటది ఒకటి చేస్తా దారం కడతా ఉంటా అట్లా చాలా మంది విలేజ్ కాబట్టి చాలా మంది గ్యాదర్ అవుతారు మంచి సర్కిల్ చూసుకొని పెట్టేసుకుంటాం అన్నమాట నేర్సరికి టు వెళ్లి టు వెళ్తే అవుతది ఇక మార్నింగ్ అంటే తక్కువ టైం సండే టైం లో ఉంటాను అండ్లో పిల్లలతోటి మార్నింగ్ లేచన్ నుంచి స్కూల్ పోయిన మళ్ళీ వచ్చిన తర్వాత అంటే నాకు డే బై డే డ్యూటీ ఉంటది కాబట్టి ఒక రోజు మిస్ అయితే ఇంకొక రోజు కొంచెం అడ్జస్ట్ అవుతా ఉంటాను పిల్లలతో ఉండాల్సి వస్తుందా మీరు వెళ్ళిన దగ్గర ఏమైనా బందోబస్తులు ఉంటే ముందే చెప్తారు టూ డేస్ త్రీ డేస్ అట్టే ఉండాలి లైట్ బిస్తారు తీసుకోమని చెప్తారు అట్లా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక మా హస్బెండే చూసుకుంటారు నిజంగా ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే అస్సలు బ్యాలెన్స్ చేయలేదు ఇలాంటి జాబ్స్ ఎప్పుడైనా కష్టం అనిపించిందా అంటే మీ హస్బెండ్ జనరల్ గా అబ్బాయిలకు కొంచెం చిరాకు ఎక్కువ ఉంటది ఏంది అన్ని నేను చూసుకోవాలి అట్లా అంటుంటారు కదా అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా ఇప్పటిదాకైతే ఏం రాలేదు తెలియదు అయితే మంచి సపోర్ట్ గానే ఉంది వెళ్తున్నానంటే ఆ వెళ్ళేసేయ్ అని చెప్పి అనడం తప్ప ఎందుకు వెళ్ళటం తర్వాత వెళ్ళొచ్చు ఇప్పటిదాకా అలాంటి మాట రాలేదు ఫస్ట్ మా మామయ్యకే ఎక్కువ ఉందన్నమాట దీని మీద ఫోకస్ నేను ఎంత పడతానో తను కూడా అంతే ఈ అమ్మాయి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు కదా వచ్చినప్పుడు అవకాశం వదలకూడదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నువ్వు ఎవరు ఫోన్ చేసినా అని చెప్పి మా అమ్మాయి మోటివేట్ చేస్తా అది ఎందుకంటే ఫ్యామిలీలో మనకి చూసుకోవడానికి అమ్మ పేరెంట్స్ కరెక్ట్ లేనప్పుడు మనకు మనం సక్సెస్ అవ్వాలి ఈ రోజు మనం ఉన్న పొజిషన్ లో మన పిల్లలు ఉండకూడదంటే ముందు మనం నిలబడాలి అని బాగా మోటివేట్ చేస్తారు ఉంటారలా చిన్న ప్రపంచం మేడం మావయ్య ఫ్యామిలీ అత్తమ్మ గాని అత్తమ్మ పిల్లలు కానీ రిసీవింగ్ గానీ అక్కడే ఉంటాం కానీ చాలా తక్కువ కలుస్తూ ఉంటాం చాలా ప్రేమగా ఉంటాం తర్వాత పిల్లలు హస్బెండ్ అమ్మ తమ్ముళ్ళు ఇద్దరు చిన్న ఫ్యామిలీ చాలా పెద్దది కానీ అందరినీ గుర్తు చేసుకునేలాగా వాళ్ళు నా లైఫ్ లో లేరు కాబట్టి నాకు ఎవరి వరకు అవసరం ఓకే మీ అంటే జనరల్ గా పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీలో ఉన్నా సిచ్యువేషన్ బట్టి పాటలు పాడించుకుంటూ ఉంటాము కొంచెం మూడు బాగా మూడు నుంచి బయటికి రావడానికి అట్లా మీ ఫ్యామిలీ వాళ్ళు పిల్లలు గానీ మీ హస్బెండ్ గాని వాళ్ళు ఎప్పుడైనా అడిగి పాడించుకోవడం కానీ లేదంటే వాళ్ళ కోసం మీరు పాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నా అంటే నాతో పాటు పాప కూడా మంచి పాడుతుంది ఓ పాప కూడా సింగర్ రెడీ అయిపోయింది క్లాసికల్ డాన్సర్ ఇప్పటి నుంచి అంటే టు వన్ ఇయర్ బ్యాక్ నుంచే క్లాసికల్ స్టార్ట్ అమ్మాయికి బాబు కోసం పాడతాను వాడి అల్లరి తట్టుకోలేక వాడు పడుకున్నప్పుడు నిద్ర వస్తే వచ్చి ఇక పక్కన పడుకోడు నేను ఎంత కోప్పడ్డా నేను ఎంత బిజీ ఉన్నా వచ్చి ఊళ్ళోనే పడుకుంటాడు ఆడి కోసం అప్పుడప్పుడు ఏం పాడుతుంటారు పాటలు బాబు కోసం అంటే ఎక్కువగా ఒకటి జానపదం సాంగ్ ఉంటది రికార్డింగ్ అది నాకు స్టార్టింగ్ నుంచి ఇష్టం అందుకోసం అని చెప్పేసి పుట్టిన తర్వాత బాబు మీద ప్రయోగం చేయ కొన్ని కొన్ని రీల్స్ కూడా చేసుకున్నావు ఆ సాంగ్ మీద ఒకసారి ఆ పాట బొమ్మ బొమ్మ పాట వేళ బొమ్మతో నీవు డుకోవాలిరా బొమ్మ తెచ్చిన చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మలేని వేళ బొమ్మతో నీవు వాడుకోవాలిరా చిన్నోడా మా ఇంటి సింధుడా బొమ్మ తెచ్చిన చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మ లేని వేళ బొమ్మతో నీవు వాడుకోవాలిరా పనికి పోయిన అమ్మ పగటి ఎలా ఇంది పాలి వస్తే ఊరుకోరా కూసుండబెట్టి ఊపుత ఉయ్యలలో గరా మంకు పట్టి ఏడవకు చిన్ని గుండె చెదర నివ్వకు కన్నా నన్ను కష్టబెట్టకు ఏడ్చి నన్ను ఏడిపించకు ఊరుకో చిన్న ఊరుకో అమ్మ వస్తుంది కాస్త ఊరుకో బొమ్మ ఊరుకోచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా నిజంగా అసలు అమ్మకు సంబంధించిన పాటలు ఇలాంటివంటేనే అసలు ఆపుకోలే మా ఎమోషన్ ని ఎంత చక్కగా ఉందండి పాట అసలు పిల్లలు చెప్తే వినకుండా మొండి కేస్తూ అలా ఉన్నప్పుడు ఇట్లా పాట రూపంలో చెప్తే ఎందుకు వినరు మొత్తం వాడికి అర్థమయ్యేలా పాట రూమ్ లో చెప్పేశారు సూపర్ అండి చాలా అద్భుతంగా ఉంది పాట బాగుంది మీరు చక్కగా పాడారు ఇంకా మీ పాప గురించి ఎప్పుడైనా మీ పాప మీరు కలిసి పాడుకున్న పాటలు మా పాప నేనంటే మా అత్తమ్మ మధ్యలో కొన్ని సాంగ్స్ కావాలన్నప్పుడు ఇచ్చింది ఆ సాంగ్ నేను పాడుతూ ఉన్నప్పుడు నాతో పాటు పాడుతూ ఉంటుంది ఓకే ఫోక్ సాంగ్ ఓకే ఏం పాట అది అది వచ్చేసి రంగిరావే బంగరి బొమ్మరావే రంగిరావే బంగరి బొమ్మరావే నీ మనసులో నా మాట ఏమో నాకు తెలుసునులేయరంగే బొమ్మరావే వే బంగరి బొమ్మరావే ఈ సాంగ్ వాడుతూ ఆ ఫీలింగ్ అసలు మా మామూలుగా ఉండదు కదా పాప మమ్మీ ఇద్దరు కలిసి పాడుకోవడం అంటే అది సాంగ్ లక్ష్మమ్మ సాంగ్ ఒకటి మా ఆయనకు చాలా ఇష్టం ఓకే ఓకే తర్వాత పాప కూడా నాకు కూడా పర్సనల్ సాంగ్స్ ఆల్మోస్ట్ మోటివేట్ చేసే సాంగ్స్ చైతన్యం కలిగించే సాంగ్స్ అంటే ఇష్టం అనమాట ఆ పాట కూడా పాడుతుంది ఆమె ఇంట్రెస్ట్గా నాతో ఆ పాట కూడా పాడరా మాకోసం పాడతా నీ కంటమెంత మధురమేవో లచుమమ్మా నీ కంటమెంత మధురమేవో లచుమమ్మా పారయేటి అలల మీద పండువెన్నెల రాలినట్టు ఊర ఊటలో నా తేట నీరు వెండి మెరుపుల నవ్వు నీది లచుమమ్మా నీదింత చక్కని రూపమేవో లచుమమ్మ కంచరే గీ తీవోలే లచుమమ్మ నీకంతమింత మధురమేవో లచుమమ్మా నీ కంఠమింత మధురమేవో లచుము అద్భుతం అండి గొంతులో ఎక్కడ కూడా కొంచెం అన్నా ఆ స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగే లేదు సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ చాలా చక్కగా ఉంది నిజంగా మేడం మీకు అసలు ఎందుకు అవకాశాలు రాలేదు నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంత మంచి వాయిస్ కి ఇచ్చేవాళ్ళు చూడట్లేదేమో మేడం మేబి ఓన్లెండి త్వరలోనే వస్తాయి రావాలని కోరుకుందాం ఆ జనరల్ గా ఇంట్లో ఏమన్నా గొడవలు అయినప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు పాడుతూ ఉంటాం కదా అట్లా మీ హస్బెండ్ విషయంలో మీ ఇద్దరు కలిసి పాడడం గానీ నువ్వు అంటే మీరు మీ హస్బెండ్ కోసం పాడిన పాట ఏదైనా ఉందా ఉంది అది కూడా ఒక్కసారి మామయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కానున్నసాలు రంగారామయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కానున్నసాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు నారైక ముడి మీద రాలిన సాలయ్య నారైక ముడి మీద రాలిన సాలయ్య సూపర్ ఎంత చక్కగా మీ హస్బెండ్ ని తన పేరు కూడా రంగానే ఓహో అట్లా ఓకే ఏంటి తన ఫీలింగ్ మీరు పాట పాడినప్పుడు నవ్వుతా ఉంటాడు ఓకే ఏమనరా మాటలు నవ్వుకుండా వెళ్ళిపోతా ఉంటాడు ఓకే కోపంలో ఉన్నా ఎట్లా ఉన్నా కూల్ అయిపోతారు కావచ్చు అసలు కోపడంత టైం పొద్దున్న లేసే హడావిడి తను ఉన్న టైం నేను ఉండను నేను అవునవును ఎక్కువగా మీరు అంటే జాబ్ లో ఉన్నప్పుడు అవేర్నెస్ కోసం వెళ్ళినప్పుడు అంటే ఓకే అప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటారు డ్యూటీ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్క్ చేస్తూ పాడుకోవటము అలాంటి అంత అవకాశం ఉంటుందా సరదాగా అంటే అందరం లేడీస్ అందరం కలిసి కలిసిగా కలుస్తాను మేడం డ్యూటీ అక్కడే లోకల్లో ఉన్నా కూడా ఎవరిని ఎప్పుడు కలవను డ్యూటీ ఉన్నప్పుడు బందోబస్తు ఉంటేనే కలుస్తానమాట పర్టికులర్ గా కాల్ చేసి తాగుదాం కలుద్దాం అన్న కూడా వెళ్ళను ఎందుకంటే నాకు చాలా అంటే వీళ్ళందరూ రెస్ట్ తీసుకున్న టైంలో నేను డ్యూటీ లో ఉంటాను వీళ్ళు డ్యూటీలో ఉన్న టైంలో నేను రెస్ట్ లో ఉంటాను కాబట్టి నాకు మ్యాచ్ అవ్వదు వీళ్ళు అందుకోసం అని చెప్పేసి మాక్సిమం టైం దొరికినప్పుడు ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టుకోవడం లేదంటే అంటే కొంచెం రెస్ట్ కావాలి రెస్ట్ తీసుకోవడం ఇక అటు ఇటు మార్నింగ్ లేచి నుంచి పని చేసుకుని అటు ఇటు కొంచెం అంటేనే స్కూల్ టైం అయిపోతుంది పిల్లలు ప్రిపేర్ చేసేసి పాపని డాన్స్ డ్యాన్స్ రెడీ చేసి వెళ్ళిపోవడం సరిపోతుంది నాకు ఓన్లీ బందోబస్ పర్పస్ కలిసినప్పుడు సాంగ్స్ అంటే ఏం లేదు కానీ చాలా ఫన్నీగా వాళ్ళందరిలో చిన్నదాన్ని నేనే సరదాగా నవ్వుకుంటూ అంటే ఆ హోమ్ గార్డ్స్ గానీ కాన్స్టేబుల్స్ గాని అక్క పెద్దవాళ్ళ హెడ్ కాన్స్టేబుల్ లేడీస్ ఎవరు ఎస్ఏ మేడం సిఐ గారు ఇట్లా ఆఫీసర్స్ ఉన్నారు అందరూ ప్రేమగానే మాట్లాడతారు మాట్లాడతారు అంటే ఈమె హోదా ఇది డిజైన్ ఇట్లా ఏది చూడనమాట ఉన్నంత సేపు నవ్వుతూ చూసారు దాకా మళ్ళీ నీ ఇంటర్వ్యూ చూసాము నువ్వు మంచి వాడుతున్నావు మొన్న ప్రోగ్రామ్ అక్కడైంది బాగుంది అని ఇట్లా అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అలాగే నడిచిపోతాయి అనమాట నిజంగా చాలా బాగుంటది అలాంటి మూమెంట్స్ మనకు గుర్తు చేసి వాళ్ళు మాట్లాడడం అంటే ఇవాళ రేపు అందరూ అంటే పక్కనున్న వాళ్ళు ఏదో రకంగా ఎదుగుతున్నారు అని అంటే మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంటారు అలా కాకుండా మీకు మంచి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ లాగా డిస్కస్ చేస్తున్నారంటే నిజంగా ఫ్యామిలీ తర్వాత నా కళా బృందం టీమ్ తర్వాత ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నిజాంబాద్ కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ కొంచెం కొంచెం ఫీలింగ్ ఉంది అనమాట వాళ్ళకి అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు అవకాశాలు ఇవ్వాలి ఆల్మోస్ట్ కొంతమంది ఇక్కడ నిజంబల్ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో ఆ ఫీలింగ్ స్టార్టింగ్ నుంచి ఉంది బట్ నేనేందంటే నేను డైరెక్ట్ వీళ్ళు ఒక కెమెరా ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను నాకు వాళ్ళకి పెద్ద తేడా కాబట్టి నా నేను అది అసలు తీసుకోని పట్టించుకోను ఫస్ట్ ఎవరన్నా నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నా కూడా నా చివరికి వినపడ్డా కూడా నేను పట్టించుకోను ఏదో వాళ్ళ టైం పాస్ కోసం మాట్లాడుకుంటున్నారు అంతే ఎందుకు మనకేం ఒకటి ఒకటి మాట్లాడుకుని వాదించుకునే బదులు మౌనం కూడా బెటర్ అని చెప్పేసి సైలెంట్ అయిపోతూ ఉంటాను అట్లా ఉన్న ఉన్నారు ఫీలింగ్స్ అయితే ఓన్లీ కళాకారులలో మాత్రమే అందులో కూడా కొంతమంది ఉన్నారు మెయిన్ మెయిన్ పర్సన్స్ కాకపోతే నా డిపార్ట్మెంట్ మా వాళ్ళు అంటారు ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు వెళ్ళిపోయి సిటీలో సెటిల్ అయిపోయి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి నీ టాలెంట్ అది ఇది అని చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను మిమ్మల్ని నేను ఎందుకు వెళ్తాను దొరకరు కదా అని చెప్తూ ఉంటాను అంటే ఆఫీసర్స్ కూడా డిఎస్పీ ఎస్పీ సిపి క్యాడర్ దాకా కూడా అమ్మాయి మంచి వాడుతుంది మన పోలీస్ కల్లా బుందో అమ్మాయి వల్లే నడుస్తుంది మంచి మోటివేట్ చేస్తుంది జనాలకు మెసేజ్ మంచిగా చెప్తుంది అని ఆఫీసర్లు ఎంకర మెచ్చుకొని మాట్లాడి పిల్లలో పెద్ద మనుషులు ఒకసారిలో కి సన్మానం చేయగానే హ్యాపీ అనిపిస్తుంది చేసిన పనికి ఫలితం దక్కింది నిజంగా అంతే మనం కష్టానికి ఆ ఫలితం దక్కింది అంటే ఆనందం వేరుంటది మనకి ఇంకా చెయ్యాలి అనే కూడా మనం వాళ్ళు మనం సపోర్ట్ చేయకుండా మనం ఎంత మంది చేసినా నువ్వు మంచి చేయట్లేదు అని అన్నది చేయాలన్న ఆలోచన కూడా రాదు రాదు కానీ మనం ఎలా చేసినా సరే మంచి చేస్తున్నాను అన్నప్పుడు వీళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం అనేది కష్టపడాలి అని అనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం చెప్తారు నాకు విలేజ్ లో ఎక్కువ మేడం అమ్మ నాన్న పాటలు చాలా పేరు తీసుకొచ్చి పెడతాయి చివరిలో నేను ఎన్ని సాంగ్స్ పాడినా కూడా చివరిలో కొంచెం అమ్మ నాన్న గురించి చెప్పి కొద్ది మోటివేట్ మాటలు మాట్లాడి పాడితే కొన్ని విలేజెస్ లో చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చి దెబ్బన కళ్ళ మీద పడ్డ రోజులు చాలా ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు అమ్మ ప్రేమను కోల్పోయిన వాళ్ళేనేమో అని నేను ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఏదైనా మేడం ఉన్న వాళ్ళకి దాని వాల్యూ తెలియదు లేని వాళ్ళగా తెలుస్తుంది లైఫ్ లో ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు కానీ అమ్మ పోతే సంపాదించుకోలేదు అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి సొసైటీ అంతా టెక్నాలజీ మీద నడుస్తుంది అని చాలా మంది అనుకుంటారు కానీ తల్లిదండ్రులు లేకపోతే ఈ సృష్టి లేదని చాలా మంది గుర్తించారు మేడం నాకు బాధగాలే ఇన్సిడెంట్స్ ఏంటంటే బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్ లో కానీ జనాలు ఎక్కువ ఫుట్ పాత్ మీద కానీ చాలా మంది ముసలి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఏం సార్ లేని వాళ్ళం కావాలని అంటుంటే వీళ్ళ రోడ్ల మీద వదిలేశారు అని చెప్పేసి కొన్ని మన మీడియాలో కూడా చూస్తున్నాం కదా అవును తరిమి తరిమి చూస్తున్నాం తల్లిదండ్రులని ఎన్ని మాటలు కొట్టడము నిజంగా ఈ మధ్య కాలంలో కూడా తల్లిని హింసిస్తున్నాడు అని చెప్పి ఒకటి విన్నాం కదా మనం అలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి అసలు నాకు తెలిసినంత వరకు ఎవరో బుద్ధిమంతులు తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళని తెలుసుకొని ఉంటారు ఎక్కువ మటుకు పోలీసులకి ఆ బాండింగ్ బాగా తెలుస్తుంది పిల్లల పిల్లల వాల్యూ తల్లిదండ్రులు ఎందుకంటే కొన్ని కొన్ని రోజులు వెళ్ళిపోతారు కదా ఫ్యామిలీని వదిలేసి డ్యూటీలు అనేటట్టు ఇప్పుడు మనకి బయట కాశ్మీర్ బార్డర్ గాని పాకిస్తాన్ బార్డర్ గాని ఇలాంటి ఛత్తీస్గఢ్ ఇలాంటి ఇలాంటి వెళ్ళిన మన జవాన్లు అందరూ ఎంత మిస్ అవుతారు ఫ్యామిలీ వెళ్తే తిరిగి వస్తారో లేదో కూడా నమ్మకం ఉండదు అలాంటి వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది ఆ వాల్యూ తెలుస్తుంది భార్య అంటే ఏంటి తల్లి అంటే ఏంటి నాన్నంటేంటి అన్నది కొన్ని కొన్ని ఆ జవాన్లు కూడా ఏమైనా వీడియోస్ వైఫ్ తోటి వీడియో కాల్ మాట్లాడుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకొని ఫేస్బుక్ లలో మీడియాలో అప్లోడ్ చేస్తే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మొన్న ఒక అమ్మాయి వరలక్ష్మి వ్రతం ఏదో చేసుకున్నట్టుంది వీడియో కాల్ లో తనకి ఫస్ట్ తను అక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు అది చూస్తే చాలా బాగా అసలు నిజంగా అంత గొప్ప ఆ గొప్ప వాళ్ళనే చెప్పాలి వాళ్ళని అంత దూరం పంపించడము ఇప్పుడు మనము ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు వెళ్తేనే ఖచ్చితంగా మిస్ అవుతాం బాధపడుతుంటాం అలాంటిది వాళ్ళని పంపించేసి మళ్ళీ ప్రాణాల్లో వాళ్ళు సేఫా కాదా కూడా ఒక తెలియదు తెలియదు కష్టం పుల్వామా ఎంత మంది వెళ్ళిపోలేదు అవును అవును అలా పోయి ఏదైనా మేడం కోల్పోయిన తర్వాతనే దాని తెలిసింది ఉన్నప్పుడు ఎవరు గుర్తించారు ఏది గుర్తించకపోయినా తల్లిదండ్రులని గుర్తించాలి వాళ్ళు లేకపోతే మనం లేము అని ఒకసారి ఆలోచించుకుంటే ఎవరు ఏ తల్లి అనాదే కాదు ఏ తల్లి రోడ్డు మీదకి రాడు నిజంగా అసలు మీ మాటలు వింటుంటే అది ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు మీ పాటలకి మీ మాటలకి అనేది అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే మమ్మీని ఎంత మిస్ అవుతున్నారు మీరు అమ్మని అది కూడా తెలుస్తుంది మీ మాటల్లో నిజంగా అంటే నేను వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు అమ్మ చనిపోవడము ఆ టైంలో నాన్నకి ఎలా ఓదార్చు తెలియక అది వచ్చిన వాళ్ళందరూ పసిపిల్ల ఏమవుతుంది అని బాధర్ నాన్న ఈ క్షణం వరకు కూడా ఆ ఆ క్షణం తగ్లేదు నాన్న మర్చిపోలేదు నాన్నకి ఏదో నా పెళ్ళప్పుడు చూసింది ఫస్ట్ టైం నా పెళ్లిలో చాలా భయంకరంగా ఏడ్చాడు మా నాన్న మా అమ్మ లేదని ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మమ్మీ గురించి అంత బాధపడ్డారు ఈ రోజు కూడా ఫీల్ అవుతాడు నాన్న నా భార్య ఉంటే నేను కూడా ఫీల్ అవుతాను మేడం ఎందుకంటే హాలిడేస్ వస్తాయి పిల్లలు ఉంటారు అందరు అమ్మమ్మ నానమ్మ అని వెళ్తా ఉంటారు నా పిల్లలు అక్కడే ఉండిపోతారు మా అమ్మ తీసుకెళ్తది మా సెకండ్ మదర్ గాని ఏదో బాండింగ్ నాకు అవసరం ఉందమ్మా నాకు తలనొస్తుంది నాకు దూరం వచ్చిందంటే పరిగెత్తుకుంటే మనం మనమ్మ ఎంత దూరం ఉన్న వచ్చేస్తుంది ఈవే నా అమ్మ వండి ఉంటే ఈ రోజు ఇక్కడ దాకా రాకపోదునేమో మేబీ లైఫ్ లో ఎన్నో టర్నింగ్స్ తీసుకొని తీసుకొని ఇక్కడ అయిపోయాను బాధపడకండి ఏం కాదు అమ్మలేని లోటు అనేది ఎవ్వరు తీర్చలేనిది మనం చెప్పడానికి చెప్తాం కానీ అసలు ఆ పెయిన్ ఎవరు అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా ఉండాలి చివరి వరకు ఉండాలి మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ చెల్లె పెంచింది మేడం నన్ను మా మేనత్త తనకి పిల్లలు కాకుండా సర్జరీ అవ్వటము తన మేజర్ ఆపరేషన్ వల్ల పిల్లలు అయిన తర్వాత బాబు చనిపోవడం తర్వాత ఆమె ప్రాణాల ప్రమాదం మళ్ళీ పిల్లలు అయితే అని చెప్పడం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించారు ఆ టైంలో నాన్న వాళ్ళందరూ కలిసి హస్బెండ్ యాక్సెప్ట్ చేయలేదు అనమాట తన హస్బెండ్ అదే టైంలో మా అమ్మ చనిపోవడం తోటి మా అత్తమ్మ అనుకున్నదంట అన్న కూతురు నేను పెంచుకుంటా నాకు పిల్లలు లేరు కదా అన్నకి ఇంకో పెళ్లి చేస్తా అంటే వాళ్ళ హస్బెండ్ అన్నాడంట మీ అన్న కుట్టిన అమ్మాయి తోటి నేను ఎందుకు నాన్న అని అనిపించుకోవాలి అదేదో నేనే పెళ్లి చేసుకుంటే నాకే ఉడతారు కదా అని చెప్పేసి ఆయన అనటం ఆ క్షణం నాకు నాన్న కూతురు కావాలని మా అత్తమ్మని దగ్గరుండి తనకి పెళ్లి చేయడం నన్ను తీసుకొని బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా ఒకతే నన్ను ఒక స్టేజ్ వరకు పోషించింది తన స్థోమత ఉన్నంత వరకు తను కూడా టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయింది సర్జరీ ఫెయిల్ అయి చనిపోయింది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అమ్మ ఇద్దరు ఆ నేను అనుకున్నాను పాప నేను చూడలేదు ఎలా మా నా ఇది మాత్రం అసలు అమ్మని అంటే అది ఈవెన్ చూసుకోడానికి ఒక ఫోటో లేదు లేదు అసలు అమ్మ రూపం ఎలా ఉంటుంది మా మేన మా వాళ్ళు చాలా ఈ మధ్య కాలంలో చాలా మందికి నేను బ్రతుకుంటానికి కూడా తెలియదు మా అమ్మ ఫ్యామిలీకి మా అమ్మ వాళ్ళ సొంత పెద్ద కొడుకులు చాలా మంది కొంచెం బయట బయట సెటిల్ అయిపోయారు వాళ్ళొక ఇంటర్వ్యూలో ఇలాగే చూసి తరిమిళని చెప్తుంది ఏది అని చెప్పి మా నాన్న అడిగితే మన అని మా నాన్న చెప్పడం అయితే మా నా తర్వాత బాబుతో అమ్మ చనిపోవడము బాబు చనిపోవడం రెండు జరిగిపోయినాయి బాబు లోపల చనిపోవడం అది పాయిజన్ అయ్యి ఆ టైంలో గుర్తించాక అమ్మ చనిపోవడం జరిగిపోయింది నేను ఉన్నానన్న విషయం చాలా మందికి తెలియదు ఇప్పుడు తెలుసు ఇప్పుడు తెలుస్తుంది అందరికి తన కూతురు ఇంకా బ్రతికే ఉంది ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మీ అమ్మలాగే ఉన్నావు మీ అమ్మ కూడా నీలాగే బొట్టు పెట్టుకునేది నీలాగే ఉండేది అని ఇలా చెప్పినప్పుడు ఫోన్ చేసి అమ్మ ఫోటో మీ దగ్గర అని కూడా లేదు అందరి దగ్గర ట్రై చేశారు మీరు మీ పాప రూపంలో మీ అమ్మని చూసుకోండి అంతే సార్ చెప్పినట్టు చంద్రబోస్ గారు చెప్పినట్టు మీ పాటల ద్వారా అమ్మ ఎప్పటికీ బతికే ఉంటుంది మీ గుండెల్లో నిజంగా నేను కూడా స్టార్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ నాకు పాపనే కావాలి నాకు పుట్టే పాప ఇప్పుడు ఏంటంటే నా తర్వాత జన్ మా అమ్మకు సొంతంగా తమ్ కొడుకులు లేరు కూతురు లేరు నేను ఒక్క తన్నే కాబట్టి ఛాన్స్ ఉంటే నాకే ఉండాలి పుడితే నాకే ఉండాలి అని కట్టి అనుకున్నాను అట్లా నేను తిడుతున్నాను నేను బాగా గయ్యాలి చాలా గొడవ పడుతుంది నాతో అంటే నాకు అమ్మలేని ఫీలింగ్ మా అత్తమ్మ ఊర్లో ఉంటది అత్తలేని ఫీలింగ్ రెండు కవర్ చేస్తుంది నాకు చాలా గొడవ పడుతుంది చాలా కూల్ అయిపోతుంది ఎంత మార్నింగ్ ఎంత తిట్టినా స్కూల్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి ఇంక సారీ లే మూత ఎట్లా పెట్టుకోకని చాలా బాగుంటది బాబు కూడా అంతే అంతలోనే అంటుంది అంతలోనే ఓదారిస్తాను అది ఏడుస్తుంది మాటకి ముందు సరేలే నాదే తప్పు నాదే తప్పు అని అంటది లేదలే మమ్మీ నాదే అంటే నాదే అని చెప్పిన కదా ఇస్తాను బాగా ఈ రూపంలో అన్న మీరు కొద్ది అన్న బయటికి రాగలుగుతారు పిల్లలు ఇద్దరు మేడం బాబు కూడా అంతే నువ్వు నా బొమ్మవి నా ఫ్రెండ్ మా అమ్మ అని చెప్తాడు ఆయన సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఏంటో తెలియదు మేడం ఎంత టైర్డ్ అయిపోయినా ఆయన స్పర్శ తగలంగానే అట్లా వచ్చేసాను నిద్ర బాబు అందుకే అంటారు కదా బాండింగ్ మళ్ళీ ఇట్లా బయటకు వచ్చానంటే వాళ్ళని కాసేపు గుర్తు చేసుకోను భయం అంత ప్రేమ కూడా బాగా కనెక్ట్ అయిపోతాను అందుకే ఎవరికి తొందరగా కనెక్ట్ అవ్వకోసం రిజర్వ్ గా ఉంటారు లోపల ఎంత ఉన్నా బయట చెప్పను లోపల ఎంత పైన ఉన్నా కూడా బయటకి కనపడను నా నా పిల్లలకి తెలియదు నా హస్బెండ్ తెలియదు నేను బాధపడే విషయం అలా అయితే పైకి కనిపించినంత కాదు మీరు అన్ని దాచేస్తారు లోపల చిరునవ్వు ఒకటి మేడం ఓకే అంటారు కదా మనం లోపల ఉన్న బాధని కొంతమంది చూపిస్తారు కొంతమంది నవ్వుతో కనపడకుండా చేస్తారని మీరు నవ్వుతో నవ్వుతే హార్ట్ఫుల్ గా నవ్వుతుంది లోపల ఒకటి అట్లా ఉండదు ఉండదు ఓకే ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మనం చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు ఈర్షపడే వాళ్ళు ఉంటారు కానీ మనం బాధల్లో ఉన్నామంటే అది చూసి ఇంకా బాధపడాలని తలుచుకునే వాళ్ళు ఉంటారు గానీ అయ్యో అని చెప్పి ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు మన ముందు అయ్యో అన్న వెనక మంచిగానే అయింది ఇట్లనే కావాలని చాలా మంది ఉంటారు ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు మేబీ మన ఫ్యామిలీ ఉండొచ్చు అంతే మన ఫ్యామిలీ మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది మన సొసైటీ నచ్చినట్టు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మాక్సిమం ఇప్పుడు అందరం సొసైటీ కోసమే బతుకున్నాం కాబట్టి నా ఏదున్నా నా ఫ్యామిలీ గడప లోపల ఏదైనా గడప నేను ఏ వాతావరణ వెళ్ళిపోతే అక్కడ కనెక్ట్ అయిపోతాను మేడం లోపల ఎంత ఉన్నా ఎందుకంటే అదే తలుచుకొని ఇంకో చోట ఫీల్ అవ్వడం అది చేయడం ఒంటరిగా ఉన్నప్పుడు లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ ఏంటంటే అమ్ముంటే ఇవన్నీ ఉండే కదా అని అనిపిస్తుంది

ఈవెన్ కొన్ని హస్బెండ్ తో షేర్ చేసుకోలేని కూడా ఉంటాయి ఏదున్నా ఈ రోజు వరకు ఇది కావాలని మా హస్బెండ్ అడిగింది లేదు ఇది అని షేర్ చేసు ఎంత పెయిన్ ఉన్నా ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏదున్నా నేనే హ్యాండిల్ చేసుకుంటాను తప్ప తనకి ప్రెజర్ పెట్టాను ఎందుకంటే నేను పడుతున్న స్ట్రగుల్ చాలు వీళ్ళు ముగ్గురన్న హ్యాపీగా ఉండాలి నిజంగా సూపర్ అండి మీరు ఎంత ఆలోచిస్తున్నారు అసలు నిజంగా కష్టం నుంచి వచ్చాం కదా మేడం మా ఆయన ఏదైనా కొంచెం సెన్సిటివ్ గా పెరిగాడు ఓకే ఆయన వంశానికి ఒక్కడే నాన్న చిన్నప్పుడు చనిపోతే గర్వంగా చూసుకున్నారు నేను రఫ్ గానే అంటే నా లైఫ్ అంత రఫ్ గానే అయింది నేను ఎంత సెన్సిటివ్ గా ఉన్నా పరిస్థితులు రఫ్ గా తీసుకొచ్చేస్తాయి కాబట్టి నాకు ఈ మొండితనం అలవాటు అయిపోయింది తను ఏదన్నా తగిలితే వాళ్ళుకోవడానికి చాలా కష్టం అని వీళ్ళ ముగ్గురు ఒకటే వీళ్ళ ఒకటే తోవ నాదొక తోవ అని చెప్పేసి వెళ్ళిపోతా ఒక అమ్మలాగా అర్థం చేసుకుంటున్నారు నిజంగా పెద్దవాళ్ళు చెప్తారు కదా అమ్మలాగా ఉండాలి అన్ని రకాలుగా ఆలోచించాలి అని చెప్పి నిజంగా అమ్మలాగా ఆలోచిస్తున్నారు మీరు చూడ్డానికి పద్ధతిగా అమ్మవారి లాగా ఉండడమే కాదు అమ్మలాగా కూడా ఆలోచిస్తున్నారు కొన్ని నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురు కోసం బతకాలి నిజంగా అసలు ఎట్లా అండి ఎంత అనుకున్నా అనుకోవడం వరకు ఓకే గానీ ఉండటం వరకు వచ్చేసరికి కాదు కాదు మీరు అనుకోవటము ఆచరణలో పెట్టడం కూడా సూపర్ నిజంగా మీరు ఇలా వెళ్ళినప్పుడు పోలీస్ బృందం తరపున అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటా అన్నారు కదా మేము విన్నాం కొన్ని కొన్ని పాటలు కూడా విన్నాము అసలు ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కొన్ని ఇన్ని పాటలు అని చెప్పి అవే రిపీట్ చేస్తుంటారా కొత్త కొత్తగా పాడుతుంటారా ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు ఫస్ట్ విలేజ్ సంబంధించి పల్లెలు గతంలో ఎట్లా ఉంటుండే జనాలకి ఏంటంటే ఒకటేసారి సబ్జెక్ట్ అనుకో బోర్ కొట్టేసి వెళ్ళిపోతాయి అవును అయితే అప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా ముందు ఏదో ఉన్నట్టుంది నాత్రులతో కూర్చుంటారని అంటే ఓన్ గా నా కాన్సెప్ట్ అది అంటే వాళ్ళు ఇలా చేయాలని ఎవరు చెప్పరు నాకు నేనేందంటే కంటిన్యూగా రొటేషన్ గా అవే సాంగ్స్ పాడుతూ వచ్చిన మధ్య మధ్యలో కొంచెం టాపిక్ చేంజ్ చేసుకుంటాను కొన్ని సాంగ్స్ చేంజ్ చేసుకుంటాను సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ ఉంటాను అట్లా సాంగ్స్ విషయంలో నా సెలక్షన్ ఉంటది ఫస్ట్ మనం ఏంటంటే ఒక కళా బృందం లాగా చేస్తున్నప్పుడు ఒక పోలీసు లా కాకుండా అలాగే చేయాలన్న కాన్సెప్ట్ మాందది అందది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు విలేజ్లలో అప్పటి తిండి ఎట్లా ఉంటుండే అప్పుడు ఎట్లా తిండి తినేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు ఇప్పుడు తిండి ఎట్లా ఉంది అప్పుడు పల్లెలు ఎట్లా ఉండేటి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి తర్వాత మనుషుల తీరు ఎట్లా ఉంది కోవిడ్ వచ్చిన టైంలో కొంతమందికి బంధాల విలువ తెలిసింది అవును నిజంగా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కోవిడ్ పోయినట్టే మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలు కూడా పోయినాయి పోయినాయి ఎందుకంటే పెద్దదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ పట్టుకొని జనాలు వెళ్తూ ఉన్నారు కాని పల్లెలు కూడా ఈ మధ్య చాలా మటుకు ఫాస్ట్ గా తయారైపోయినాయి మార్నింగ్ గా తయారైపోయినాయి ఆ పట్టు చీరలు గాని మల్లె పూలు గాని ఆ కుంకుమ గాని పెద్ద మనుషుల చేతులు గాజులు కానీ ఇవి ఏవి లేవు లేవు ఎట్లా ఉంటుండే ఒక ఆడబిడ్డ ఇంటికి పోతే ఎట్ల బండి కట్టుకొని తల్లిదండ్రి మంచి తల్లిండ పూలు పెట్టుకొని నాన్న దోతి కట్టుకొని పిండి వంటలు చేసుకొని బిడ్డను ఎడ్ల వంటలు తీసుకొని పోయి బిడ్డను చూసి వచ్చేవాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఒకసారి పట్టుకొని వెళ్ళి అంత అంత ప్రేమలు ఉన్న మన పల్లెలు ఇవాళ ఎక్కడైనా కానీ ఏపీ గాని తెలంగాణ అంటే మొత్తం అందరు సిటీ కల్చర్ పడిపోతున్నారు ఈ పాత పద్ధతులు మర్చిపోతున్నారు అప్పట్లో తిన్న తిండి ఇప్పుడు లేదు ఇప్పుడు మనం ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి దానికి సంబంధించి ఒక టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాల్సింది అలాంటి సొసైటీలో ఉన్నాం కాబట్టి మనుషులు ఎట్లా ఉన్నారు మనుషుల తీరు ఎట్లా ఉంది అని చెప్పేసి దాని గురించి కొన్ని సాంగ్స్ వాడడం పల్లె గురించి కొన్ని సాంగ్స్ వాడడం తర్వాత మెయిన్ హెల్మెట్ మేడం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని తెలుసు ఒకవేళ రోడ్డులో యాక్సిడెంట్ అయ్యి తల్లకి దెబ్బ తగిలి చనిపోతామని తెలుసు అయినా కానీ మనకి ఫ్యామిలీ ఉందని తెలుసు మన మీద డిపెండ్ అయి ఉన్నారని తెలిసి కూడా చాలా మంది నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తారు ఒకటి అవును దాని తోడు తాగి డ్రైవింగ్ చేస్తారు కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు డ్రైవింగ్ చేస్తారు అవును ఆ ఇవన్నీ బాగుండి నువ్వు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసి కరెక్ట్ చేసినా నువ్వు తాగకపోయినా ఫోన్ బంద్ చేసినా మనం కరెక్ట్ గా వెళ్తున్నా గానీ ఎదురుగా వచ్చేటప్పుడు కరెక్ట్గా గా ఉన్నాడు గ్యారంటీ లేదు లేదు కొంతమంది ముగ్గురు నలుగురిని పిల్లల్ని బండి మీద ఎక్కించుకొని అదే ఇరుకు ఇరుకులోనే ఇరుక్కుని వెళ్తూ ఉంటారు అవును అలాంటి ఇన్సిడెంట్స్ కూడా వాటి కొంచెం ఒక కొన్ని రూల్స్ ఇప్పుడు చట్టాలు కొద్దిగా చేంజ్ అయినాయి ఈ మధ్య కాలంలో అదే పోలీసులు అందరూ కూడా ట్రైనింగ్ లో ఉన్నారు కొత్త చట్టాలు వచ్చాయి హెల్మెట్ లేకపోతే పదివేలు ఫైన్ ఇప్పటి నుంచి ఇలా కొన్ని చట్టాలు చేంజ్ అయ్యాయి అనమాట జనాలు ఏంటంటే ఇట్లన్న చేసి కొంచెం అంటే పదివేలు కట్టే బదులు ఐదు వందలు హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ అని ఆలోచిస్తారేమో అరవై డెబ్బై వేలు లక్షలు రెండు లక్షలు పెట్టి బండి కొంటున్నారు కానీ వాళ్ళు చాలా మంది ఫోన్ కొంటాము ఆ ఫోన్ పోతే ఇంకో ఫోన్ తీసుకోవచ్చు కానీ ఫోన్ కి పైన మనం స్క్రీన్ కార్డ్ వేస్తున్నాము పౌచ్ పెడుతున్నాము ఎందుకంటే అది పగలకూడదు అని సేఫ్టీ కానీ నాలుగు కోట్ల కంటే ఎక్కువ అయినటువంటి మన ప్రాణాన్ని మన దేహాన్ని వట్టిగా గాలిపాలు చేసి పడేస్తున్నా చాలా మంది నిజం ఎందుకంటే నువ్వు ఎలా వెళ్ళినా కూడా అటు పక్క నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది నువ్వు తాయి డ్రైవ్ చేసి తనని చంపేయడం వల్ల తన కుటుంబం అనాథ ఇలాంటి విషయాల గురించి బాగా మోటివేట్ చేయడానికి కొన్ని సాంగ్స్ ఇవేందంటే ఫన్నీగా గా మాట్లాడుతూనే కొంచెం సీరియస్ గా అంటే పాడడం అనమాట మెయిన్ తర్వాత చివరి కాన్సెప్ట్ అమ్మ నాన్న తర్వాత మన పల్లె పల్లెల్లో ఒకవేళ గొడవలు అయితే తర్వాత మీరు మీరు కొట్టుకొని చేసి ఆ పాటి ఈ గొడవలు లేకోకుండా అందరు కలిసి ఏదే ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అందరికీ అందుబాటులో పోలీసు సంస్థ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు గంటలు మీకోసం ఉంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత హండ్రెడ్ డైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అమ్మాయిలకి షీటింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే కాలేజెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి బస్లల్లో ఫుల్ రద్దీ ఉంటది షీటింగ్స్ అంటే చాలా మందికి తెలియదు అంటే నాకు ప్రాబ్లం వస్తే నేనే ఫోన్ చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు నాకు ప్రాబ్లం వస్తే మీరు కూడా కాల్ చేయొచ్చు మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతానికి లేదు ఎందుకంటే మన మీరు ఎవరైతే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఇట్లా ఇబ్బంది పడుతుంది ఒక అబ్బాయి వాళ్ళు ఒక అమ్మాయి అని మీరు కనుక స్పందించి కనుక ముందుకు వచ్చి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వెళ్ళావన్నమాట చాలా గోప్యంగా ఉంచుతారు తన కష్టంలో ఉంటది అవునవును ఆ అమ్మాయి చేసే పొజిషన్ లో ఉంటది ఉండదు తనని తను కాపాడుకునే సిచువేషన్ లో ఉండదు అలాంటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ అన్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు తను కాకపోయినా తన పక్కన మన ఇంటి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఈవెన్ మన పరిచయం లేని వాళ్ళు బస్ స్టాండ్ లో ఎవరైనా ఇబ్బంది పడ్డా ఈవెన్ ఒక అబ్బాయి కంటితో చూసినా కూడా అమ్మాయికి కంఫర్ట్ గా లేకపోతే అది చట్టదిద్దే నేరం అది మీకు కంఫర్ట్ లేదనుకోండి అది ఆ చూపు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది మనకు తెలిసిపోతుంది మన ఎదుటోళ్ళ చూపు మన వేపు గుర్తుంది మనకు తెలిసిపోతుంది అట్లాంటప్పుడు నీకు కంఫర్ట్ గా లేకపోతే ఒకటి రెండు సార్లు గమనించాలి మనం చేసే చోటు కావచ్చు మనం ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక్కొక్క ఇంట నలుగురు ఐదు అన్నదమ్ములు కూడా ఉంటారు కొందరు డిఫరెంట్ గా కూడా ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా గానీ ఇలా ఏది ఉన్నా కూడా అమ్మాయిలకి ఇబ్బంది పడేలాగా ఈవెన్ ముసలి వాళ్ళకైనా సరే మహిళలకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగేటట్టు ఏ అబ్బాయి చేసినా కూడా ఈ హండ్రెడ్ డే యూజ్ చేసుకోవచ్చు ని ఇన్వాల్వ్ అవ్వచ్చు దాంతో కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ తర్వాత వినకపోతే కేసు ఫైల్ అవుతుంది ఇది అమ్మాయిలకి వర్తిస్తుంది అబ్బాయిలకి వర్తిస్తుంది అమ్మాయిలు కూడా కొందరు ఉంటారు అబ్బాయిలు సత ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా ఇది పని అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా ఇవ్వదు ఎందుకంటే ఉన్నారు కదా మేడం అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు అనిపిస్తారు కొంతమంది అమ్మాయిలు కూడా సిటీ వస్తే ఆల్మోస్ట్ అందరు అంటే అమ్మాయిలకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ అబ్బాయిలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా చెప్పుకునేందుకు తెలంగాణ స్టేట్ ఏపీ స్టేట్ మొత్తం ఉందన్నమాట ఎవరైనా బాగుంది నిజంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు అంటే ఎవరికి ఇబ్బంది వస్తే వాళ్ళే కాల్ చేయాలి ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు చాలా చాలా ఇంకొకటి ఎక్కడ బయటకు వచ్చేస్తుందో ఎంత ఇబ్బంది పడ్డా మేము వెళ్ళి ఒక్కసారి పోలీస్ స్టేషన్ ఇదంతా అంటే నలుగురులో పడిపోతుంది అంతా బ్లేమ్ అయిపోతాము పరుగు పోతుంది ఈ టైప్ లో కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వెనకడి వేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం అంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని పిల్లలకు గానీ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కంపల్సరీ హాస్టల్లో ఉన్న పిల్లల కోసం పేరెంట్స్ వస్తారు మంత్లీ వన్స్ టూ టైమ్స్ పేరెంట్స్ అయితే పిల్లలు చూడడానికి వస్తారు మీ డాడీ ఒకవేళ వచ్చాడు అనుకో నెక్స్ట్ టైం హెల్మెట్ లేకుండా నా దగ్గర రాక నాన్న అని మీరు గట్టి చెప్పాలి అమ్మాయిలు అవును ఇలా చెప్తూ ఉండమన్నమాట ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ నాన్న మన ఆడపిల్లలు మాట్లాడిగా నా కూతురు చెప్పింది అని అది ఒక సెంటిమెంట్ మైండ్ లో ఉండిపోతే సో ఎందుకంటే ఒక్క గంట సేపు ఇంటికి లేట్ గా వస్తేనే మనం తట్టుకోలేము అదే అసలే రాడం అని తెలిస్తే తన మీద ఏర్పడ్డ ఫ్యామిలీ కానీ కుటుంబం కాని పిల్లలకి మిస్ కన్నవాళ్ళు ఎంత మిస్ అవుతారు అవును అందుకోసం అని ప్రాణం చాలా విలువైంది మేడం రెండు సెకండ్లలో లో ప్రాణం పోతుంది కానీ సంపించుకోవడం చాలా కష్టం అందుకే ఉన్న జీవితాన్ని కాపాడుకోవాలని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ వెళ్ళడం ముందు నిజంగా తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే ప్రాణం ప్రాణం చాలా అమూల్యంగా చూసుకోవాలి మనం దానికి ఎంత గాజు కంటే కూడా పదిలమైనది నిజంగానే ఒక్కసారి ఆ పాటలు మాటల రూపంలో అయితే మేమంతా కూడా చాలా మోటివేట్ అయ్యాము పాటల రూపంలో ఒక్కసారి వినాలి పాటల రూపంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కొంతమంది సెల్ ఫోన్ వల్ల ఎంతమంది యూత్ చెడిపోతున్నారు సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలి ఒక పరిమితి మించే వాడుకోవాలి పరిమితి దాటి వాడుకుంటే దాని వల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా మటుకు న్యూడ్ ఫోటోస్ కానీ మధ్య కాలంలో చాలా ఇది అవుతున్నాం చాలా ఇష్టం ఆడపిల్లలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివి అంటే మనం ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనల్ని మనము ఇంకొకరితో కంపేర్ చేసుకొని చూడగలుగుతున్నాం అంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దాని ఒక లిమిట్ అంటే ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు ఉండాలన్నది ఉండాలి అన్నది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బెటర్ అన్నది పక్కన హస్బెండ్ ఉన్నా భార్య తెలుస్తలేదు భార్య ఉన్నా భర్త తెలుస్తలేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్నది ఎవరైనా మీరైనా ఫోన్ కే అలవాటు పడిపోయినాం అది లేకపోతే లైఫ్ లేదు పక్కన ఫ్యామిలీ మెంబర్ ఒక ఎటైనా పోయినా ఓకే చాలు ఏ నెట్ ఉండాలి ఉండాలి ఫోన్ మంచిగా ఓపెన్ చేయాలి అంటే సాఫీగా జైపోదా జనని జైపోతది ఈ మధ్య ఎవరన్న మేడం జర్నీలో ఉండు పక్కన కూర్చుంటే ఆ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళే ఇప్పుడు అది లేదు హెడ్సెట్ పెట్టుకున్నామా ఫోన్ చూస్తున్నామా పవర్ బ్యాంకులు మళ్ళీ ఛార్జింగ్ లై అయిపోతే రడైతా అదే ఒక కాలేజ్ కి అబ్బాయి మార్నింగ్ వెళ్తాడు పొద్దు లేసి రెడీ అవుతాడు కాలేజ్ కి బయలుదేరాలి ఓకే అమ్మ పొద్దున లేచి పాపం బాగా కష్టపడి 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 పిల్లడు పొద్దున్న కాలేజీకి వెళ్తాడు ఏమన్నా తీసుకురా నాన్నకి రాత్రి చెప్పి పెడుతుంది పాపం నాన్న తీసుకొస్తాడు బాబు కాలేజీకి వెళ్తాడు పొద్దున్నే అని చెప్పేసి అమ్మ పొద్దున పని కట్టుకొని నాలుగు గంటలకి లేస్తుంది కొడుకైతే వెలగబెడతాడని చెప్పి అంత కొంతమంది అవునవును ఉంటారు వంట చేస్తుంది నా కొడుకు మధ్యాహ్నం ఏం తింటాడో ఏమని తల్లి మన సారాటం తోటి వంట చేసి పెడుతుంది కానీ ఆ కొడుకు ఆ బాక్స్ మర్చిపోతాడేమో సెల్ ఫోన్ మర్చిపోడు నిజంగా వాస్తవం సెల్ ఫోన్ లేకుండా నడిచి వాజే మనం లంచ్ బాక్స్ లేకుండా నడిచిపోతుంది ఫోన్ కంపల్సరీ ఉండాలి సెల్ ఫోన్ ఉంటే మనం ఏదైనా తినొచ్చు ఏటైనా బతుకొచ్చుకో కాలేజీ గానీ చెప్పి కుర్రాడు సెల్లు సేత బట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలు ఎంట పడతాడు మార్నిసు సినిమా కూర వాడు సెల్లులో లో పంపుతాడు అయ్యో విలువైన కాలాన్ని అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువు గంగాలో లో కలిపోతున్నాడు విని నమ్మి చదివించే డి కన్నుల ఆశల్ని కృంగలో తొక్కుతున్నాడు ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిచంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలో ఉన్న సెల్ ఫోను వస్తే మెల్లిగా సెల్లు పెడతాడు సెల్ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు పక్కాన బైకాపి మాట్లాడుకోడు వీడు ఎక్సులేటర్ పెంచి అయ్యో ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మోపిగా మారుస్తాడు ఆలకించండి టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది బాతురూము లోన వీడియో సెల్లు తో ఫోటోలనే తీస్తుంది ఆడోళ్ళ మన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పొరిగొల్పుతోంది అయ్యో దూరాల్ని తగ్గించి అయ్యో దూరాల్ని తగ్గించి చిటికేలో కబురం పెస్సాదన ముర్రా సెల్లు ఫోను విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను సూపర్ అండి నిజంగా థ్యాంక్ యూ మేడం చక్కగా పాడుతున్నారు అసలు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఎంత మంచి ఈ పాట ఎవరు రాసారు అసలు ఈ పాట రెల్లరెల్ల సింగర్ జానక రామన్న అని అన్న పాడాడు సాంగ్ ఇది తన ఛానల్ ఇది నాకు మంచిగా యూజ్ అవుతుంది నిజంగా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మన మొబైల్ గురించి ఇయొచ్చో మన లైఫ్ ఎంత రిస్క్ లో పడుతుంది దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంత పాటలో తెలిసిపోతుంది హరిచంద్ర కాటి సీన్ అంటే స్మశాన వాటిక మనం ఏ రకంగా చనిపోయినా కూడా చివరికి వెళ్ళే ఘట్టం అదే కాబట్టి వాడే తీరు మాత్రం మారితే మన బ్రతుకు హరిచంద్ర కాటి సీన్ అంటే హరిచంద్ర చివరికి స్పశాన వాటికలో పని పనిచేసాడు కదా కాబట్టి అక్కడ దాకా వెళ్ళద్దు అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ సీట్ బెల్ట్ బెల్ట్ ఫోర్ వీలర్ ధరించాలి సెల్ ఫోన్ మాట్లా డ్రైవింగ్ చేయకూడదు సిగ్నల్స్ ని ఫాలో అవ్వాలి బండి మీద ముగ్గురు వేసి వెళ్ళకూడదు అవును ఆ తర్వాత మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కొంతమంది కావాలని కట్టుకొట్టుకొని వెళ్తారు ఇవన్నీ కొంచెం ఒక లిమిట్ లో అన్ని తగ్గించుకుంటూ వస్తే అరవై ఏళ్ళు బతకాలి ఎనభై ఏళ్ళు బతుకుతాం నిజంగా మన చేతిలో ఉంది ఉంది కానీ మనమే స్వతహాగా పడి జీవిత నాశనం చేసుకు తెలియకుండానే అంటే చాలా రకాల ఫుడ్ వల్ల గానీ పొల్యూషన్ కానీ తెలియకుండా మనకు అది మనం ఏం చేయలేము అలా పాడవుతుంది మన చేతుల్లో ఉన్నదన్నా మనము కాస్త పాటిస్తే గనక మన ఆరోగ్యాన్ని మీరు అన్నట్టుగా ఒక పది పదిహేను ఏళ్ళు పెంచుకోవచ్చు అప్పటి తిండి తిన్న వాళ్ళు మేడం మనకి వంద వంద పైబడి ఉన్నారు కానీ ఇప్పుడు ఏ చిన్న పిల్లన్ని రక్తం తీసి టెస్ట్ చేసిన షుగర్ బీపీ థైరాయిడ్ అని కనీసం ముప్పై వయసు కూడా రావాల్సిన పట్ల ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆ ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత పాత తిండికి అలవాటు పడిపోయి జనాలు అంబలన్నీ మళ్ళీ అన్ని వచ్చాయి పాదవన్నీ అవునవును అట్లా అంటే పాత కాలం పద్ధతులన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు దంపుడు బియ్యం వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు అవే బియ్యం అప్పుడు పది రూపాయలకి కిలో తీసుకుంటే ఇప్పుడు రెండు వందల కిలో పెట్టి కొనుక్కునే పరిస్థితి వస్తుంది అవును అవును అది కూడా మనకి కరెక్ట్ గా మంచి క్వాలిటీతో ఆర్గానిక్ దొరుకుతుంది గ్యారెంటీ కూడా లేదు ఇలాంటి తిండి తింటున్నప్పుడు మన బాడీ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు కూడా మనకు కొన్ని నియమాలు జాతరలు పాటిస్తే ఇంకా లైఫ్ చూసే చాలా ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రపంచాన్ని బాగా చూసుకోవచ్చు ఇంకా కొన్ని పాటలు మీరు అవేర్నెస్ కోసం పాడే పాటలు పల్లె పాటలు ఎట్లా ఉంటాయంటే మేడం పల్లె పాటలు మూడు సాంగ్స్ కంటిన్యూగా పాడతాను అట్లాగే ఇవి జనాలకి అంటే మనుషులు తీరేట్లా ఉన్నాయి రెండు పాటలు ఇలా అంటే కంటిన్యూగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూగా పాడతాను నొప్పి టైప్ ప్రాక్టీస్ చేస్తారా ముందు లేదు మేడం ఇంకా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం భయం ఉండేది డిపార్ట్మెంట్ వచ్చిన కొత్తలో ఎట్లా ఎట్లా అని ఇక తర్వాత అలవాటు పడిపోయింది ఇప్పుడు ఎంత స్టేజ్ గా ఏం ఫీల్ అవ్వను ఇప్పటి వరకు ఏమైనా జాగ్రత్త తీసుకుంటుంటారా లేదు మేడం జాగ్రత్తలు ఏం లేదు చాయ్ ఒకటి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చాయ్ పోతే నేను వాడనని చెప్పేస్తా ఎందుకని చాయ్ అంటే ఇష్టమా గొంతుకు కొంచెం కొంచెం మనకి మనం జర్నీ చేస్తాం కదా అంటే కంపల్సరీ వేరే వేరే వన్ అవర్ టూ అవర్స్ జర్నీ కంపల్సరీ చేయాలి మన జర్నీలో మీరు అన్నట్టు పొల్యూషన్ తో కంపల్సరీ ఇంత జాగ్రత్తగా ఉన్నా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం షుగర్ గాని బెల్లం కానీ మెయిన్ బెల్లం మనం చాయ్ ఇప్పుడు తాగాం కానీ బెల్లం అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మన లంగ్స్ క్లీన్ అయిపోతాయి హాట్ వాటర్ కానీ అంటే వేడిగా ఏది తీసుకున్నా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నది రాకుండా వాయిస్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి తాగుతాను కాఫీ కానీ చాయ్ కానీ మరి కత్తి లేకపోతే డికెషన్ పెట్టింద్ర బాబు దొరికినా వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి గట్క

ఏమందు లేకుండా పంటలు వండేది ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది పాలి వేసిన సన్నం బియ్యం బువ ఉప్పు తోయేసిన తొమ్మిది రుసుల కూర ఎంత తిన్నా గాని ఎట్లా తిన్నా గాని ఎప్పుడూ తనువులో ఏదొక్క రోగము ఏనుగంతా ఆకారమున్నా ఏమి శతగాని తను ఊలాయే ముప్పై ఏండ్లకి ముసలితనం వచ్చే నిండా నూరేళ్ళు నిండక ముందే సచ్చే వెనకాటి నా పల్లె కల ఎందువాయే నేడు శుద్ధమన్న కండ్లగా నరదయే తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి వెనకటున్న సాంప్రదాయం ఏడలేదు పల్లెల్లోనా నాటి సాంప్రదాయం నేటికి మోడైపాయే కాడెద్దుల బండే కరువాయే నా పల్లెల్లోనా టకటకమని ట్రాక్టర్లు వచ్చేనా నా పల్లెల్లోకి గలగల పారేటి పారేటి వాగువంకలతోటి కిలకిల పలికేటి రామచిలుకలతోటి పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి ముత్యాల కుమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జనపదకు నెలమ్మరా నన్ను తల్లి జనపదకు నెలమ్మరా ఎక్కడుంది ఇంత అందము నా పల్లెన తప్ప ఎడ ఉంది ఇంత చందము నా పల్లెన తప్ప ఎడ ఉంది ఇంత చందము మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ లేని కన్న తల్లి చనుబాలు మంచికి మారు పేరు పచ్చనైన పల్లెటూరు అమ్మ నీకు వందలమ్మ నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నా తల్లి వేల వేల తొలికోడి గూయంగా తెల తెల్లవారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్నా ఏరు పచ్చ పచ్చ అని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గు పల్లె సంక్రాంతి సంబూరాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో నీ కడుపున మాయమ్మ మాయమ్మా నీ కడుపున బుడతా మాయమ్మా ఎంత అద్భుతంగా చక్కగా పాడుతున్నారు సీతమ్మ నిజంగా మీరు థ్యాంక్ యూ మేడం అసలు మీకు గొంతు నొప్పి లేస్తుందన్న ఒక ఆలోచన తప్ప అలా పాడు వింటూనే ఉండాలనిపిస్తోంది థ్యాంక్ యూ నిజంగా అసలు అద్భుతం అలా వినాలనిపిస్తుంది థ్యాంక్ యూ వింటున్నారు కాబట్టి ఇంకా పాడుతున్నాం నాకు అసలు ఆపేయాలనిపించలేకే మీ ఇప్పుడు అందరి కోసం పాడుతున్నారు అవేర్నెస్ కోసం ఫ్యామిలీ కోసం ప్రతి మీకు నచ్చిన పాట మీకంటూ మీరు ఓన్ గా హమ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనకు మనం పాడు అట్లా ఏదన్నా ఒక పాట పాడుకుంటారా మీకోసం ప్రత్యేకించి ప్రత్యేకించి ఏం లేదు ఇవే కొన్ని ఓల్డ్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అంటే మేల్ ఫీమేల్ వాయిస్ కంటే మేల్ వాయిస్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే పోక్ వాయిస్ కదా అందుకని కొన్ని ఇవి అంత భ్రాంతియేనా తర్వాత పగలే ఇవన్నీ చాలా కొన్ని పాత సాంగ్స్ వాడుతాయి జగమే మాయా ఆలయాన వెలసిన ఇలాంటివి వాడుకుంటూ ఇవి అంటే ఆ వర్షన్ ఓల్డ్ సాంగ్స్ నాకు అంటే అది కూడా మేల్ వాయిస్ తోటి నాకు

ే జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీనా జీవితమే పండించే కష్ట కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలే ఆదరణ మగవేగా మగవాడికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఈ జగతికి జీవన జ్యోతి పరిస్థితమ్మా నిజంగా చక్కగా పాడుతున్నారు థ్యాంక్ యూ మేడం మీరు ఎక్కువగా జానపదాలే పాడుతుంటారు సినిమా పాటలు కూడా మీకు ఇష్టం అని చెప్పారు కానీ ఎక్కడ పాడినట్టుగా వినలేదు మేము ఎందుకని పాడరు ఎక్కువగా ఇవే ఎందుకు పాడుతుంటారు ఫోక్ సాంగ్స్ ఇవి సాంగ్స్ కంటిన్యూగా అల్వా టైప్ అంటే ఈవెంట్స్ ఉంటే వెళ్తాను పాడతాను సినిమా సాంగ్స్ అప్పుడప్పుడు అనుకొక టైం కుదిరినప్పుడు వస్తూ ఉంటుంది సిటీకి ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఓకే ఇక ఎక్కువ మటుగా అంటే ఫోక్ మీద డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి ఇది బాగా అలవాటైపోయింది అలవాటు అయిపోయింది ఓకే ఒక మూవీ సాంగ్ ఏదైనా బాడరా రీసెంట్ అయినా సరే మీకు నచ్చిందైనా సరే నాకు అది నాయక్ లో సాంగ్ ఇంతక ముందు వేరే ఛానల్ కూడా వాడన్నా నాకు అది ఓకే ఈ సింథనా అన్నిట్ట నానా నా నానా కూర్చుందా ఇంటోడివే కానీ వుద్దిస్తే మరహ ముస్తేయ్యావు పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసి నా దేవుళ్ళ సరి సాటివే నా బంగారి మామ నా బలసాలి మామ నా మెల్లో నా నల్ల పూసల్లో పూసవే నా సుడిగాలి మామ ఈసింత పోనే పోనీయవు కూసుంత పంజయ్యనియవు ఇంటోడివే కానీ సంటోడివే నువ్వు ముద్దే మారముసయ్యవు వాళ్ళకోగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమైందయ్యా నీకు నిజంగా ఫోక్ సాంగ్ పాడుతున్నప్పుడు ఆ వాయిస్ ఆ విధానం పాడే విధానం వేరు టోటల్గా మూవీ సాంగ్కి వచ్చేసరికి వాయిస్ మొత్తం మార్చేసారు ఇంకొక సాంగ్ మీరు పాడిన ఉయ్యాల పాట ఉంది కదా అంటే నేను విన్నా ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూలో ఆ పాట కూడా ఒకసారి ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల కొమ్మ సాటు నా పాడే కోయిల కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా తెల్లారాలా పొద్దుగాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయాల కొమ్మ ఉయ్యాలా కోనా చంపాలా అమ్మా నేను రోజు ఊగా రోజు ఊగా కొమ్మ సాటునా పాడే కోయిలా అంటే కూడాలా నాతో ఉండాలా థ్యాంక్ యూ సీతమ్మ థ్యాంక్ యూ మీరు పాడిన పాటలు ఏదైనా ఆల్బమ్ రిలీజ్ అయినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా సీతమ్మ అంటే రెండు సాంగ్స్ రిలయల్ పాడిన సాంగ్స్ రెండు వేరే ఛానల్ వాళ్ళకి ఇచ్చాను మేడం యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పేర్ల ఒకటి పేర్ల మ్యూజిక్ రెండిటికి ఇచ్చాను రెండు సాంగ్స్ రికార్డ్ అయినాయి ఇంకా ఆల్బమ్స్ అంటే అవి ఏం చేయలేదు ఓకే ఏం పాట అవి అవి రిలయల్ పాడిన సాంగ్స్ రెండు సాంగ్స్ అయ్యాను ఓకే కొంచెం ఒక రెండు లైన్లు పాడిస్తారా సైకిల్ ఎక్కీ నువ్వే వంగ నా గంగారా సపంగీ దుమ్ోరే గే నా గంగారా మోటార్ వంగనా బంగారా మొగ్గాలంగి దుమ్మూరే గే నా బ గంగారా బాల గంగారా సద్దేడాది బాలగంగారం సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం సన్నా పంగి దుమ్ము రేగే నా బాల గంగారం ఇదొక సాంగ్ అయింది ఇంకొకటి వచ్చేసి ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు కందిరి గల కందిరి గల కందిరి గల నడుముదా నీరా నా నా నిజంగా అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం వరుసైన వాళ్ళు పల్లెటూళ్ళల్లో పొలం పనులకెళ్తూ ఇట్లా పాటలు పాడుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి భలే అనిపిస్తుంది గమ్మేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జవాన్లకు సంబంధించి కూడా ఒక పాట పుల్వామా దాడిలో చాలా మంది చనిపోయారు ఎంతమంది తల్లుల కడుపు కొత్త ఎంత మంది ఆడబిడ్డల పసుపు కుంకుమలు నీళ్ళు అంటే ప్రాణం తోటి తిరిగి వస్తామో రామ కూడా తెలియని సిచువేషన్ లో ఉంటారు అక్కడ భారత జాతి తల్లడిల్లుతున్నది మరణము చూసి గొల్లు మన్నది మరణము చూసి గొల్లు మన్నది పుల్వామలో ఒరిగిన జవానులారా సరిహద్దు సాహసాల వీరుల్లారా సరిహద్దు సాహసాల వీరుల్లారా పాడుతము వందే మాతరము చరితగా నిలిచిన మీ జగాలు మరువము ఏ ఇంటి వెలుగు వెలుగురవ్వలో మా బిటల్లారా పాపలైతిరో వెలుగు వెలుగురవలో మా బిడ్డల్లార మా కంటి పాపలైతిరో భారత జాతి తల్లడిల్లుతున్నది మీ మరణము చూసి గొల్లు మన్నది మీ మరణము చూసి గొల్లుమన్నది మాతరం వందే మాతరం నోట రానీ రాణి క్షణం వందే మాతరం మాతరం వందే మాతరం నోట రానీ రాణి క్షణం వందే మాతరం కన్నీటితో తడిసిన కాశ్మీరము నేల నెత్తురు ముద్దయినా మిము చూసిన వేళ బాడల్ల సైనికుడై మా రక్షణ చూశారు జతి మీ భుజాన మోసారు ఏ తల్లి కడుపు పంటలో మా బిడ్డల్లార మా ఇంటి వెలుగులైతిరో ఏ తల్లి కడుపు పంటలో మా బిడ్డల్లార మా కంటి పాపలైతిరో மாதரம் வந்தே மாதரம் நோட்டம் ஆட்ட நதி ராணி ஈணம் வந்தே மாதரம் மாதரம் வந்தே மாதரம் மாதிரம் நோட்டமாட்ட நதி ராணி ஈணம் வந்தே மாதரம் నిజంగా వాళ్ళక్కడ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళి మన రక్షణ కోసం అంత చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నాం వాళ్ళకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కృతజ్ఞతలు నిజంగా కితమ్మ లాస్ట్లో మనం ఇంటర్వ్యూ ముగించే ముందు అమ్మకు సంబంధించి మీరు అసలు అమ్మని చూడలేదు ఫోటో రూపంలో కూడా ఎప్పుడు చూడలేదు అయితే మనకు చెప్తుంటారు ఇంట్లో మీ అమ్మ ఇలా ఉండేది అలా ఉండేది నీలాగే ఇట్లా చేసేది అట్లా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అట్లా అనిపించినప్పుడు అవన్నీ విన్నప్పుడు అమ్మ కోసం ఒక పాట పాడుకోవాలి ఈ రకంగా అని అనిపించి పాడిన పాట ఏదైనా ఉందా ఉంది మేడం అంటే సాంగ్ అది ఆల్రెడీ ఉన్న సాంగే కాకపోతే నా మనసుకు అనిపించిన ఒక నాలుగు లైన్లు నేను ట్యూన్ చేసుకొని ఇంత ముందు కూడా పాడాను ఓ వెలిగే వెన్నేలమ్మా చల్లని జాబీలమ్మా తెల్ల మల్లేలమ్మా తిరబోసిన జాజే కొమ్మ మా అమ్మ యాడన్నా కనిపించిందా నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా నేననుకొని నిన్నో రమ్మని పిలిచిందా ఓ వెలిగే వెన్నేలమ్మా చల్లని చామేలమ్మ తెల్ల మల్లెలమ్మ విరబోసిన మా అమ్మ యాడన్నా కనిపించిందా నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా నేనూ రమ్మని పిలిచిందా ఇంకా ఒక పాట వినేది నేను చిన్నప్పుడు జోలాలి పాడాలి అని చెప్పి చిన్న నేను స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఆ పాట వింటుంటేనే అనిపించేది అమ్మ కోసం ఇంత బాధపడుతూ పాడుతున్నారని చెప్పి నేను ఈ పాట ఫస్ట్ టైం వింటున్నా ఓకే ఎంత బాగుంది అసలు జోలాలి పాట కూడా చాలా బాగు ఆ పాట పాడితేడేరా పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాయి ఆ పాలిని గోల పాపాయి

అసలు ఎలాంటి పాట అయినా నాన్ స్టాప్ నుంచి పాడుతుంటే కూడా గొంతులో ఎక్కడా కొంచెం కూడా లేదు అలసట థ్యాంక్ యూ సీతమ్మ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కోసం ఇన్ని పాటలు పాడి వినిపించి అసలు టైమే తెలియకుండా చేశారు సంతోషం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం